परमा तंड्री बजीं परंडी पाप क्षमापन मन किचेनो मन लविमोचिंचि रक्तमुतो पाप क्षमापन मन किचेनो मन लविमोचिंचि रक्तमुतो जयमो जयमो मन प्रभु के जयमो जयमो मन प्रभु के भजियं परंडी प्रभु ये सुनी आत्मा सच्चमुलतो प्रेममयुनी परमा तंड्रिनी भजियं परंडी आत्म मंदिर प्रत्यक्षतनो सागन नेत्रमु तेरचेनो येसु निचुड़ा आत्म मंदिर प्रत्यक्षतनो सागन नेत्रमु तेरचेनो येसु निचुड़ा आचार्य करुड़ो सदा कालमु आचर्या करुड़ो सदा कालमु भजियं परंडी प्रभु येसुनी आत्मा सत्यमुलतो प्रेममयुनी परमा तंड्रिनी भजियं परंडी घनता पंदा सदा राज्यमुनिचे स्वास्यमु पंदा वारसुला मैतिमी घनता पंदा सदा राज्यमुनिचे स्वास्यमु पंदा वारसुला मैतिमी ओ सन्ना विजयुनिके ओ सन्ना विजयुनिके भजियं परंडी प्रभु येसुनी आत्मा सत्यमुलतो प्रेममयुनी परमा तंड्रिनी भजियं परंडी जगमुनु जयिंचे जीवितमुनिचे सिलुवा शक्ति चे मनलनु गाचेगा జగమును జయించే జీవితమునిచే శిలువ శక్తిచే మనలను గచ్చేగా సుతుల అర్పింతుము ముక్తిదాతకే సుతుల అర్పింతుము ముక్తిదాతకే భజియం పరండి ప్రభు యేసుని आत्मा सत्यमुलतो प्रेममयुनी परमा तंड्रिनी भजियं परंडी संघमु प्रभुनि चेर तेरी चूचेगा सदा कालमायनतो नुंडेनेप्पुडु संघमु प्रभुनि चेर तेरी चूचेगा సదా కాల మాయనతో నుండెనెప్పుడు సాగిల పడెదము సృష్టి కర్తకే సాగిల పడెదము సృష్టి కర్తకే భజియం పరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయోని परमा तंड्रिनी भजियं परंडी 530 కృత పుస్తకాలు 727 పాత పుస్తకాలు Yeah.
ఆది ప్రేమను విడచి పెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా నీవే నా రక్షకుడవనియో దేవుని క్రీస్తుండవనియు నీవే నా రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియు నిశ్చయముగా ఒప్పుకొంటివి సొంత జనులకు సాగిపోతివి నిశ్చయముగా ఒప్పుకొంటివి సొంత పనులను సాగిపోతివి ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్ల సేవ చేయుచు సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్ల సేవ చేయుచు ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చుచు వెళ్ళేదానని పలికితివిగా ప్రజలను సాక్ష్యమిచ్చుచు వెళ్ళేదానని పలికితివిగా ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా మనుష సంగతులను తలంచి మనుష్య చలకు లొంగిపోయి మనుష్య సంగతులను తలంచి మనుష్య చలకు లొంగిపోయి యేసు ప్రభుని అనుమానించి ధనము సంబులో చిక్కుకుంటివి యేసు ప్రభుని అనుమానించి ధనము సంబులో చిక్కుకుంటివి ఆది ప్రేమను విడచిపెట్టిదివా నా నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఏమి తిని త్రాగుచుందునో ఏమి ధరించుదునో ఏమి తిని త్రాగుచుందునో ఏమి ధరించుదునో నమ్మకత్వము కోల్పోయి అమ్ముకుంటివనీరు ప్రభుని నమ్మకత్వము కోల్పోయి అమ్ముకుంటివ నీదు ప్రభుని ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా మేడ మిద్దెల పొలము ఆస్తుల పుడమినిక నిన్నో ఘనతలకు మేడ మిద్దెల పొలము ఆస్తుల పుడమినిక నిన్నో ఘనతలకు ఇది సమయ మనితలంచి నీదు ప్రభుని ధరించి పోదువ ఇది సమయ మనితలంచి నీదు ప్రభుని ధరించి పోదువ ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మా
మాదిరిగా జీవించమానితివా. యేసుక్రీస్తుని సేవయందు ఏమి పొదువను చూచిట్లు, యేసుక్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచిట్లు, మార్చుకుంటివి నీదు నడతను నాదుడేసుడు ఏడ్చుచుండే. మార్చుకుంటివి నీదు నడతను నాదుడేసుడు ఏడ్చుచుండే. ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. నీదు దినము ఇంకా ఇలలో ఆరిపోవక ముందే నెరిగి, నీదు దీపము ఇంకా ఇలలో పారిపోవక ముందే నెరిగి, సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ చేయుము. సాధువై ప్రార్థించు యేసుని ఆది ప్రేమతో సేవ చేయుము. ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 మనం కలిసి చదువుదాం. 1 Peter chapter 2, రీడింగ్ ఆల్ టుగెదర్ verse 5. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 మనం కలిసి చదువుదాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధం అర్పించుటకు పరిశుద్ధ యాజకులు ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి. మరొకసారి చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలాలు అర్పించుటకు మీరును ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండనట్లు కట్టబడుచున్నారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి నమ్మదగిన న్యాయార్థమైన నీతిగల నామమున ఉదయకాలము కూడా నీ సన్నిధిలో కనబడినట్లు మమ్మను జ్ఞాపకం ఉంచుకున్నందుకు స్తోత్రములు. మమ్మను ప్రేమించి మా కొరక యేసుక్రీస్తుని లోకంలోనికి పంపించినందుకు స్తోత్రాలు. ఆయన సెలవు మీద పొందిన దెబ్బలు, గాయములు, రక్త ప్రవాహమును బట్టి పాపలు కనుగ్రహించిన విడుదల, పాపక్షమాపణ, మారు మనస్సును బట్టి స్తోత్రములు. మేమును పాపలమై ఉండగా నది వలె ప్రవహించే యేసు రక్తము దగ్గరకు వచ్చినప్పుడు మా పాపములు మీరు క్షమించి ఉచితముగా రక్షణ అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఆ రక్షణలో ఎదుగునట్లు మీరిచ్చిన ఈ వాక్యోపదేశమును బట్టి స్తోత్రములు. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, మీ దాసుడు భక్సింగారు జతపని వారి ద్వారా మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. కొత్త నిబంధనకు సమీపమైన మత్సుగల సంఘముగా మమ్మను సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మ సంబంధమైన మేలు ఆశీర్వాదం పొందినట్లు మీ బల నుండి పడు రొట్టె ముక్కలు ఏరుకోవటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పాటల ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రములు. నీ వాక్యము కూడా మాకు అనుగ్రహించము. నీ వాక్కు పంపించి మమ్మను ఆత్మీయమైన స్వస్థలుగా చేయము. నీ మాట వెల్లడగుడు చూడనే వెలుగు కలుగును అని రాశారు.
నీ వాక్యము సత్యము మమనందు ప్రతిష్ఠించము. నీ ధర్మోపదేశం అపరిమితమైనది. నీ వాక్య సారాంశము మమ్మను బ్రతికించును. కనుక ఈ మధ్యాహ్నం లేదా ఈ ఉదయము మేము నీ పాదం దగ్గర కూర్చుండి నిన్ను ఎరుగునట్లు, నిన్ను చూచున్నట్లు, నిన్ను గురించి వినున్నట్లు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనబడకుండా ఆయా విభాగాలలో నిరంతరము ప్రార్థించి ప్రయాసపడుతున్న వారందరిని బట్టి స్తోత్రములు. చైన్ అలాగూ అందరూ జట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి చూపిన అవకాశం కొరకై మీకు వందనములు చెల్లిస్తున్నాము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచండి. మీ మాటలు నా నోట ఉంచండి. నా పెదవులకు కాల్చండి. నా హృదయం సున్నతి చేయండి. అవసరమైన మాటలు బయలువడినట్లు ఆజ్ఞాపించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యాన్ని బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకునము. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని చేత అపోస్తలుడుగా ఉండుట కొరకాయ ఏర్పరచబడి ఇసుక మన్ను రాయిగా చేయబడిన కేఫా అనబడిన పేతురు, చెదిరిన భక్తకోటి కూడా సజీవమైన రాళ్ళుగా చేయబడి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలని ఇచ్చేయించిన సంగతి మనం చదివిన లేఖన భాగములో మనకు పరిచయం. ఆ మాటను గురించి కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ఆరంభించున్నాం. ద బిగినింగ్ ఆఫ్ ద స్పిరిచువల్ హౌస్, ఆత్మ సంబంధమైన మందిరము యొక్క ఆరంభం. రెండవ విషయం, ద బ్రిక్స్ ఆఫ్ ద స్పిరిచువల్ హౌస్, ఆత్మ సంబంధమైన మందిరము యొక్క ఇటుకలు, రాళ్ళు. ద బ్యాటిల్ ఇన్ ద స్పిరిచువల్ హౌస్, ఆత్మ సంబంధమైన మందిరములో ఉన్న పోరాటము, సంఘర్షణ. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేసే కొలది ఇంకా కొన్ని విషయాలు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. నాలుగో విషయం, ద బిహేవియర్ ఇన్ ద స్పిరిచువల్ హౌస్, దేవుని మందిరావరణములో మన ప్రవర్తన. సాధారణంగా సజీవరాళ్ళగా చేయబడిన తర్వాత కట్టుచున్న శిల్పకారునికి అప్పగించుకొని యాత్రా జీవితాన్ని కొనసాగించుట సహజమే. అయినా అనేకసార్లు ప్రవర్తన సరైనదిగా లేకపోవటను బట్టి ఆయన మందిరావరణంలో మనము ఆశీర్వదించబడటానికి బదులుగా అశ్రద్ధను బట్టి నష్టంలో ఉన్నామంటే తప్పు కాదేమో. దాదాపు 6,000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానైన సొలొమోను ప్రసంగి గ్రంథములో దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలాగుండాలో మొదటి వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము, ఎక్లిసియాస్టస్ Chapter 5 Verse 1, ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. తెలుగు బైబిల్లో ప్రవర్తన, బిహేవియర్. ఇంగ్లీష్ బైబిల్లో నీ కాళ్ళు జాగ్రత్తగా చూసుకొనము, కీప్ ది ఫుట్. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవడం ప్రవర్తన. ప్రవర్తనలో ఏమున్నాయి అన్నది 5వ అధ్యాయం 6వ వచనాల్లో కొన్ని సంగతులు రాస్తూ వచ్చినాడు. మందిరానికి వచ్చేటప్పుడు సాధారణంగా ప్రవర్తన తప్ప మనం అన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి ప్రయత్నిస్తుంటాం. ఏ డ్రెస్ వేసుకున్నాం, తల దువ్వుకున్నామా లేదా, అన్ని శుభ్రంగా ఉన్నాయా లేదా, ఇవన్నీ చక్కగా సూట్ అయినాయా, మ్యాచ్ అయినాయా,
ఇవన్నీ ఆలోచిస్తుంటాం, అవన్నీ మంచిదే. కానీ అంతకంటే ప్రాముఖ్యంగా మన కాళ్ళు, చేతులు, హృదయం, మనస్సు, నోరు, కళ్ళు, ప్రవర్తన అంటే ఈ ఐదు కనిపిస్తున్నాయి. ఈ ఐదు చక్కగా ఉంటే దేవుని మందిరావరణంలో మన ప్రవర్తన చక్కగా ఉన్నట్లే మన కాళ్ళు చూసుకోమన్నాడు, చేతులు చూసుకోమన్నాడు, హృదయం చూసుకోమన్నాడు, మనస్సు చూసుకోమన్నాడు, ఆ తర్వాత నోరు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. బహుశా మనం ఇవి తప్ప మిగతావన్నీ జాగ్రత్తగా చూసుకోవటానికి ప్రయత్నిస్తాం అనుకుంటా. అందుకే ఇక్కడ రాస్తూ వచ్చినాడు, ముఖ్యంగా నోటిని గురించి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోమ్ము. కారణమేంటి? దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, గనక నీ మాటలు ఎక్కువగా ఉండవలెను అని రాశారా? కొద్దిగా ఉండవలెను అని బైబిల్ రాస్తే మనం ఏం చేస్తామంటే, దేవుడు ఆకాశంలో ఉన్నాడు కదా, ఆయనకు సరిగ్గా మాటలు రావేమో, మనమైనా ఆయనకు మాటలు నేర్పించాలని మనమే ఎక్కువ మాట్లాడుతూ దేవుడు తక్కువ మాట్లాడటానికి పరమి చేసేవారిగా ఉంటామన్న సంగతి భవిష్యత్ తప్పు కాదేమో. కనుక మనం గుర్తించాల్సిన సంగతి ఏంటంటే, ఆయన ఆకాశం అందు ఉన్నాడు, మన భూమి మీద ఉన్నాము, ఆయన నిలబడి ఉన్నాడు, మనం పడుకొని ఉన్నాము, ఆయన నిత్యుడైన దేవుడు, మనము గతించిపోయేవారము, ఆయన మర్మమైన దేవుడు, మనం మర్మము కాని వారము, ఆయన అక్షయుడైన దేవుడు, మనం క్షయమైన వారం, ఆయన సదాకాలం ఉండే దేవుడు, మనం పాడైపోయేవారము, ఆయన దైవత్వము కలిగిన దేవుడు, మనం మానవత్వం కలిగిన వారము, ఆయన సదాకాలం పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మానక పొగట్టడానికి యోగ్యుడు అర్హుడైన దేవుడు, మనమైతే పాపులు పాపులు పాపులను పొగిడించబట్టడానికి యోగ్యులైన వారము. దేవుడు ఎక్కడా, మనమెక్కడా? అలాంటి దేవుడే సిలువలో ఉన్నప్పుడు ఆయన నోరు తెరవలేదు అంటే భూమి మీద ఉన్న మనము భవిష్యత్ నోరు తెరవకుండా ఉండం అనుకుంటా. ఎందుకు బ్రదర్, ఎప్పుడు మా మీద నోరేసుకుని పడతారో మీరు అనుకుంటారేమో, నేనేం పడట్లేదు, బైబిల్లోనే రాశారు అలాగూ. మాటలు తక్కువగా ఉండాలి, విన్నవారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారు కాకుండా, లేదా వినటానికి వేగిరి పడుతూ మాట్లాడటానికి నిదానించే వారినై ఉండవాలని యాకోబులో మనం చూస్తూ ఉన్నాం. మీలో చాలామంది అటు ఇటు ఈ లోకంలో తిరుగుతుంటారు కదా, ఎప్పుడైనా మూగువారు పోట్లాడుకునేది చూసినారా? మాటలు రాని వారు బస్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ప్లాట్ఫామ్లో కానీ, సంతలో కానీ, వీధిలో కానీ పోట్లాడేది మీరు చూసినారా? చూసారా లేదా? అదే మాటలు వచ్చేవాళ్ళు పోట్లాడేది చూసారా? అంత దూరం ఎందుకంటే ఇంట్లో నేను భార్య పోట్లాడుకుంటున్నాం అనేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. బహుశా వాళ్ళు మాటలు రావు, వాళ్ళు ఎక్కడ పోట్లాడుకోరు. కనుక మనకు మాటలు వస్తే నోరు ఉంటుంది, కనుక మనం ఇంటి నుండి ఎక్కడ దాకా పోట్లాడుతూనే ఉంటాం అన్నమాట. బహుశా దేవుడు తన కృపను బట్టి మనకు నోరు ఇచ్చింది. దేని కొరకు ఇచ్చినాడు? ఎలాంటి నోరు మనకు ఉండాలంట? బైబిల్లో 5 రకాలైన నోరు గ్రంథస్థం చేయబడింది. మొదటిది మనకు పరిచయమైన మాట, 40వ కీర్తన 3వ వచనం, Psalm 40:3. 40వ కీర్తన 3వ వచనం, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. కనుక నోట్లో ఏముంది? ఆయనకు ఆరాధన. కనుక ఎలాంటి నోరు ఉండాలంటే మొదటిది ఆరాధించే నోరు. మనకి ఈ నోరు తప్ప ఇంక అన్ని నోర్లు ఉంటాయి. దేవుని మనం కూర్చున్నా, నడుస్తున్నా, నిద్రకు ఉపక్రమించినా, మేల్కున్నా, ఖాళీ స్థలం దొరికినా, ఖాళీ సమయం మనకు కనిపించినా, మన నోరు ఆయనను గురించి ఆరాధించే నోరుగా ఉండాలని వాక్యంలో మనం కోరబడుతున్నా. అందుకే ప్రకటన గంధంలో మనకు ఆరాధనే ఎక్కువసార్లు కనిపిస్తుంది. సాధారణంగా ఈ లోకంలో మనం చూస్తుంటాం, ముఖ్యంగా ఆదివారం అయితే ఆరాధన సమయంలోగా పాటలు పాడేటప్పుడు, ఆరాధన వాక్యం చెప్పేటప్పుడు, వ్యక్తిగతంగా ఆరాధన చేసేటప్పుడు చాలా తక్కువ మంది వచ్చింటారు. కానీ బలలో పాలు పొందే సమయంలోగా సుమారు అంతకుముందు ఎంతమంది వచ్చినారో అందరికంటే ఎక్కువే వచ్చింటారు. కారణం ఏంటి? బహుశా చాలా కారణాలు ఉండొచ్చు వాళ్ళకి ఆరాధన అంటే ఇష్టం లేకుండా ఉండొచ్చు, బహుశా దూరం నుండి వస్తున్నారేమో, ఆలస్యంగా రాత్రి లేచినారేమో, ఇలాగ రకరకాలైన కారణాలు ఉండొచ్చు. కానీ బైబిల్లో ఏం రాశారంటే, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత బహుశా మనం దేవదత్తులను అడగమండి, ఏం చేస్తున్నారు ఇక్కడ అని, ఆరాధన చేస్తున్నారండి,
అట్లనే అండి. ఆరాధన అయిపోయిన తర్వాత బలలో పాలు పొందేటప్పుడు వాక్యం చెప్తారు కదండి, ఆ వాక్యం చెప్పేటప్పుడు మేము వస్తాంలేండి అని భవిష్యత్ దేవదత్తులకు మనం చెప్పేసి వచ్చామనుకోండి, కొద్దిసేపు ఆగి తిరిగి అక్కడికి వెళ్ళాం, దేవదత్తులను అడిగా ఏం చేస్తున్నారండి, ఆరాధన చేస్తున్నారండి, ఎంతసేపు నుండి చేస్తున్నారండి, అంతసేపు చేయరు కదండి, ఆరాధన ఎప్పుడైపోతుందండి, అయిపోదండి. బలలో పాలు పొందేది లేదా అండి, వాక్యం చెప్పరండి, బలలో పాలు పొందక మనపు చెప్పరండి. మరి పరలోక రాజ్యంలో బల లేదండి, లేదండి. వాక్యం చెప్పరండి, చెప్పరండి. పాటలు పాడరండి, కొత్త పాటలు పాడతారండి, మా పాటలు పాడరండి, మీ పాటలు ఇక్కడ పాడరండి. మరి నోడితే కొడుతున్నారు, మాట్లాడాలంటే ఏం చేయాలండి, ఇక్కడ మాట్లాడేది లేదండి, మరి ఏం చేయాలండి, నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించాలండి. మాకు ఎప్పుడు అలవాట్లేదు కదండి, మేము రక్షించబడినప్పటి నుండి ఆరాధనకి వెళ్ళినట్లు గుర్తులేదు కదండి, ఒక్కసారి మాత్రమే ఆరాధన చేశానండి రక్షించబడిన తర్వాత. ఎప్పుడు చేశారండి, పెళ్లి రోజు చేశారండి. ఆ రోజు కూడా ఎందుకు చేశారండి, బలవంత పెళ్లి చేయించారండి, మరి ఏం చేస్తాం, చేయకపోతే పెళ్లి చేయరు కదండి, చేయకపోయినా కూడా పెళ్లి చేసేటట్లుంటే ఆ రోజు కూడా నేను ఆరాధన చేసేవాడిని కాదండి. సరే బయట కిందే ఉండండి, అక్కడ కావాలంటే ఇంకోసారి ఆరాధన చేయండి, అక్కడ దాకా ఉన్నదాకా అవసరమైతే ఆరాధన అయిపోతే భవిష్యత్ మిమ్మల్ని పిలిపిస్తాం. అంటే పర్లోకి రాజ్యంలో ఆరాధన అయిపోయేది లేదు, మనం వెళ్ళలేదు లేదు, అంతేనంటారా? ఆరాధన పరసంబంధమైనది. ఎన్నిసార్లు ఆరాధన ఎగరగొట్టావు, వెళదాంలే, చూస్తాంలే, చేస్తాంలే, ఇప్పుడే కదా, పాటలు పాడుతుంటారు కదా, ఎక్కువసేపు పాడుతుంటారు కదా, వాక్యం చెప్తారు కదా, ఆరాధనకి ఎవరు రారు కదా, మనం ఎందుకు వెళ్ళాలి కదా, పరలోకానికి ఎవరు రారు కదా, నువ్వెందుకు వెళ్తావు, మరి నరకానికి అందరు వెళ్తున్నారు కదా, అక్కడికి వెళ్ళొచ్చుగా, అలా కనిపించదు. ఆత్మీయమైంది మాత్రం లేదా మంచిది మాత్రం మనం కోరుకుంటాం, కానీ ఆరాధన పరసంబంధమైనది, దైవికమైనది, నిత్యం ఉండేది. ఎవరు ఇక్కడ ఆరాధించింది 40వ కీర్తన? దావీదు, ఇస్రాయేల్ రాజు, సమూయేలు ద్వారా అభిషేకం పొందినవాడు. 40 సంవత్సరాలు దేవుని ప్రజలైన ఇస్రాయేలును గంభీరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలించిన రాజుకు ఆరాధన అవసరమా? ఆస్తి ఉన్నవాడు, సింహాసనం ఉన్నవాడు, కిరీటం ఉన్నవాడు, అభిషేకం ఉన్నవాడు, బలం ఉన్నవాడు, శక్తి ఉన్నవాడు, అందం ఉన్నవాడు, పరాక్రమం ఉన్నవాడు, శౌర్యం ఉన్నవాడు, సమస్త కుటుంబం కలిగిన వాడు, ఇలాంటి వాడికి ఆరాధన అవసరమైతే మన సంగతి ఏంటి? నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. కనుక ప్రవర్తనలో మొదటిది ఏంటి? నోరు. నోరు జాగ్రత్తగా చూసుకోవాలా? ఆ నోరుతో మొదట ఏం చేయాలా? ఆరాధన. బహుశా మనం ఆదివారం ఆరాధన చేయటానికి వీలు లేదనుకో, అది వేరే విషయం. కానీ ఆదివారం ఆరాధన చేయటానికి వీలున్నా, సమయం ఉన్నా, మనం ఆరాధన చేయకుండా బహుశా నోరు మూసుకొని ఆరాధన అంతా అయిపోయిన తర్వాత నోరేసుకుని వేరే వాళ్ళ మీదకి పడ్డామనుకో, పరలోక రాజ్యంలో అలాంటి అవకాశం లేదు. అక్కడ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన మానక వధించబడినట్లున్న దేవుని గొర్రెపిల్లను ఆరాధించే కార్యక్రమంలో మనం పాలు పొందనై ఉన్నాం. దాని కొరకై సిద్ధపడాలి. కనుక దావీదుకి ఎలాంటి నోరు ఉందంటే ఆరాధించే నోరు ఉంది. మనకు కూడా అలాంటి నోరు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ సమస్యలు గుండి వెళ్తున్నావా, ఇబ్బందులు గుండి వెళ్తున్నావా, ప్రార్థన చేసి అలసిపోయావా, ఇంకా ప్రార్థన ద్వారా ఏం లాభం లేదు అనే ప్రార్థన మానేసావా? ఈ మధ్యలో ఒక శ్లోకం వచ్చింది కదా, అంతకుముందు అనేవాళ్ళు ప్రేయర్ చేంజెస్ థింగ్స్, ప్రార్థన సంగతులను మారుస్తుంది అని. ఈ మధ్యలో ఇంకా దాన్ని మాడిఫై చేసే ఒక పదం వచ్చింది, ప్రేయిజ్ చేంజెస్ థింగ్స్. స్తుతి ఆరాధన సంగతులను మారుస్తుందంట. ఒకళ్ళు ప్రార్థన నీ జీవితంలో సంగతులను మార్చకపోతే దేవుని స్తుతించడం ఆరంభించు. దేవుడు ఎలాంటి అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడో మనం ఇట్టే గ్రహించవచ్చు. అందుకని నాకంటే మీకు బాగా పరిచయం కదా, దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు శత్రుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, శత్రువులు బలంగా ఉన్న సమయంలో ఏం చేయాలో తోచకుండా ఉన్నప్పుడు వారు దేవుని స్తుతించడం ఆరంభించినారు. దేవుడు వారికి విజయం ఇచ్చినాడు. అందుకే దానికి బెరాకలోయ అని పేరు పెట్టారు. అర్థమేంటి? స్తుతిలోయ, ఆశీర్వాదపు లోయ అని అర్థం. అనగా దేవుని ప్రజలైన మనము దేవుణ్ణి ఎంత ఆరాధిస్తున్నామో అంత ఆత్మ సంబంధమైన, పరసంబంధమైన వారముగా మార్చబడుతున్నామన్న సంగతి మరచిపోకూడదు. కనుక మొదటిది ఎలాంటి నోరు అంటే స్తుతించే, ఆరాధించే నోరు. రెండవది ఎలాంటి నోరు? 39వ కీర్తన మొదటి వచనం, Psalm 39:1. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి డాష్ ఉంచుకుందును అనుకుంటుని. ఏముంచుకోవాలనుకున్నాడు? స్పీకర్ ఉంచుకోవాలనుకున్నాడా? మనమైతే ఏం చేస్తాం, మనం మాట్లాడేది వేరే వాళ్ళకి వినిపించదేమని స్పీకర్ ఉంచుకుంటాం. కానీ ఆయన ఏం చేసాడంట? చిక్కము పెట్టుకున్నాడు. పొరపాటున ఏమైనా మాట్లాడతానేమో, చిక్కం దాటిపోకూడదు. ఎవరెదుట? భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు.
దావీదు రాజు లాంటోడే చిక్కం పెట్టుకుంటే ఆయన ఏం మాట్లాడినా చెల్లిపోతుంది, ఏం చేసినా చెల్లిపోతుంది. ఆయనకు ఎదురు లేదు. ఆయన సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నించేవారు ఆయన రాజ్యంలో లేరు. ఎందుకు ఇలాగ మాట్లాడేవే, నువ్వు అపాలజీ చెప్పు అనేవారు కూడా లేదు. ఇట్లా మాట్లాడడం న్యాయమా అని అనేవారు కూడా లేదు. ఏంటంటే మీరు ఇలాగ మాట్లాడారు అని భార్య కానీ పిల్లలు కానీ ఇరుగు పొరుగు వారు కానీ ధైర్యం చేసి దావీదు దగ్గరికి వచ్చి నిలదీసేవారు లేరు. అయినా దావీదు ఏమన్నాడంటే, నా నోటికి చిక్కము పెట్టుకుందున్నా. మనల్ని అయితే ఎంతోమంది నిలదీసేవాళ్ళు ఉన్నారు కదా, ఇరుగు పొరుగు వారు ఉన్నారు కదా, మీరు అట్లా మాట్లాడకూడదండి. అలాగ మాట్లాడేశారు తప్పండి, వేరుకు అర్థం చేసుకున్నారండి. గోదావరి భాషలు ఇంకొక రకంగా అర్థం వస్తుందండి. ఇలాగ రకరకాల బహుశా మనతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మన దినాల్లో మన నోటికి చిక్కం పెట్టుకోవాలిగా, ఒక చిక్కమా రెండు చిక్కాలా మూడు చిక్కాలా, బహుశా మూడు పెట్టుకోవాలనుకుంటా. ఒక దాంట్లో నుండి బయటకు వచ్చినా రెండవది ఫిల్టర్ చేస్తుంది, రెండవ దాంట్లో నుండి బయటకు వచ్చినా మూడవది ఫిల్టర్ చేస్తుంది. అప్పటికి టోటల్గా మౌనలం అయిపోతా. అలాగుంటే ఎంత బాగుండు. అందుకే రెండవ వచనంలో రాస్తాడు 39:2 కీర్తన 39:2, నేను ఏమీ మాటలాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలకక నేను మౌనముగా నుంటిని. ఇలాగుంటే ఎంత బాగుంటుంది మౌనముగా ఉంటే. అలాగ మనం ఉంటామా, నిశ్శబ్దంగా ఉండాలంటే ఇష్టమా? పొరపాటు కూడా ఇష్టం ఉండదు. అదేంటండి, దేవుడిని ఇచ్చాడు కదండి, 60-70 ఏళ్ళే కదండి, ఆ నోరును మనం వాడుకోకపోతే ఎలాగండి? అలాగ కాదండి, మనం వాడుకోవాల్సింది. ఎలాగ వాడుకోవాలండి మరి? దేవుని స్తుతించడానికి వాడుకోవాలండి. ఎలాగ వాడుకోవాలండి మరి? దేవుని నామాన్ని గురించి ప్రకటించడానికి వాడుకోవాలండి. ఎలాగ వాడుకోకూడదండి మరి? భక్తిహీనలను ఆయుధుతున్నప్పుడు నా నోటికి చిక్కము పెట్టుకొంటిని. మనం ఏం చేస్తుంటాం, లోకస్తులంతా వినితడి చేస్తుంటాం. ఇంకెంత ఘోరమైతే మనమే లోకస్తుల దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంకా లోకస్తులు మన దగ్గరకు వచ్చేది ఏంటి, మనం నోటికి చిక్కం పెట్టుకునేది ఏంటి? బహుశా ఇవన్నీ దావీద్ దినాలు అనుకుంటా. మన దినాల సంగతి ఏంటి, దేవుని వాక్యం ఎప్పుడు నిరంతరం నిల్చుండేదే. మనము ఈ స్టాండర్డ్లోనికి రావాలని దేవుని చేత కోరబడుతున్నాం. నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. మనం మందిరానికి వచ్చేటప్పుడు మన బట్టలు, మన ముఖము, మన తల వెంట్రుకలు అన్నీ ఎంత చక్కగా ఉన్నాయో అని ఎంత బాగా చూసుకుంటాం కదా. అంతలో విషమంతైనా మన నోటిని గురించి జాగ్రత్త వహిస్తే సమస్యలు రావనుకుంటా. తల ఎన్నిసార్లు చూసుకుంటాం అద్దంలో, ముఖం ఎన్నిసార్లు చూసుకుంటాం అద్దంలో, డ్రెస్ ఎన్నిసార్లు చూసుకుంటాం అద్దంలో, తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇంకా బైబిల్ అన్ని చేత పట్టుకొని కూడా ఇంకా అద్దం దగ్గర చూస్తూనే ఉంటాం. మందిరంలో అద్దం లేదు, లేకపోతే అందరు అద్దం వైపు తిరిగి నిలబడేవాళ్ళు. అలాగే మీకు ఒక చెడ్డ వార్త చెప్పనా సహోదరులకు, చెప్పమంటారా వద్దా? మంచి వార్తలే చెప్పండి బ్రదర్, చెడ్డ వార్తలు వద్దు అంటారా? ఒక చెడ్డ వార్త చెప్తా. ఏమంటే పర్లోక రాజ్యంలో అద్దం లేదు. ఎంత చూసుకోవాలనుకున్నారు, ఇక్కడే ఎక్కువ చూసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎట్లా అండి, ఎవరు చూపిస్తారండి? అవసరం లేదండి. అక్కడ గొర్రెపిల్లే దేవాలయమై ఉన్నాడు, గొర్రెపిల్లే సూర్యుడై ఉన్నాడు, గొర్రెపిల్లే సమస్తము నాకు ఆధారమై ఉన్నాడు. ఆ గొర్రెపిల్లనే మనం చూడబోతున్నాం. గొర్రెపిల్ల పల్లే మనం మార్చబడన ఉన్నాం. కనుక మన నోరు గొర్రెపిల్ల నోరు వలె ఉండాలని కోరబడుతున్నాం. మొదటిది ఆరాధించే నోరు, రెండవది చిక్కం పెట్టుకున్న నోరు, మూడో నోరు ఎలాంటిది ఉండాలా మనం ఇంక ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. నిన్న మనం చూసినాము యోబు 2:10, Book of Job, Chapter 2, Verse 10. యోబు 2:10, Book of Job, Chapter 2, Verse 10. యోబు 2:10. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతున్నావు, మనం దేవుని వల్ల మేలు అనుభవించుదామా, కీడును మనం అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటితోనైనను పాపము చేయలేదు. కనుక మూడోది ఎలాంటి నోరు ఉండాలా, పాపము చేయని నోరు. దేవా నా నోరు పాపము చేయకుండా గాక. ఇదే మన ప్రార్థన అయితే ఎంత బాగుంటుంది. మనం ఎలాగ ప్రార్థన చేస్తుంటాం, దేవా నా నోరు పాపము చేయకుండా ఏ రోజైనా ఉంటుందా? కనుక అది పాపం చేస్తుంది. ఆ నోటిని పరిశుద్ధపరచు. దేవుని నోరు మనకిస్తే ఎంత బాగుంటుంది. దేవుని నోరు తిడుతుందా ఎవరినైనా? దేవుని నోరు ఎవరినైనా చెడ్డగా మాట్లాడుతుందా? మనకి ఇష్టం లేని వాళ్ళు ఎక్కడైనా కనిపించినారు అనుకో, మనమైతే వాళ్ళకి ప్రైజ్లాట్ చెప్పము, లేదా వాళ్ళు మనం చెప్పినా వాళ్ళు చెప్పలేదనుకో. అదే యేసు ప్రభుకు వాళ్ళు కనిపించినారనుకో, యేసు ప్రభుకు వాళ్ళు యేసు ప్రభు వాళ్ళని పలకరిస్తాడా పలకరించడా, మాట్లాడిస్తాడా మాట్లాడించడా, ప్రేమిస్తాడా ప్రేమించడా,
దయ చూపిస్తాడా చూపించదా? మరి యేసు ప్రభుకున్న మనస్సు మనకు కూడా ఉండాలి కదా, ఆయనకున్న నోరు మనకు కూడా ఉండాలి కదా. యేసు ప్రభు అలాగే దాటిపోతే వారిని ప్రేమించకుండా పలకరించకుండా ఇంకా క్రైస్తవ్యములో విలువ లేదు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి మనకెవ్వరు శత్రువులు ఉండకూడదు. అంటే నేను పలకరిస్తే పలకని వారు, ముఖం దిప్పుకొని పోయేవారు అలాంటి వాళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదు. మనం మాటతో ఎవరిని పలకరించినా సరే పలకరించగలిగే స్థితిలో ఉండాల. వాళ్ళతో నాకు మాటలు లేవండి, అది క్రైస్తవ్యం కాదు. యేసు ప్రభు అలాగంటాడా? నిడదవాళ్ళతో నాకు మాటలు లేవండి, గోదావరితో నాకు మాటలు లేవండి అంటాడా? అనడు, అన జాలడు, అన బోడు. ఆయన అందరికీ ప్రభువు. కనుక మూడోది ఎలాంటి నోరంటే పాపము చేయని నోరు. ఎప్పుడు పాపం చేయని నోరు? అన్ని బాగున్నప్పుడు, నెలకు జీతం వస్తున్నప్పుడు, ఇప్పుడు మొదటి వారంలో జీతం వచ్చినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, పెళ్ళి అయినప్పుడు, పిల్లలైనప్పుడు, తర్వాత అందంగా భర్తున్నప్పుడు, భార్యన్నప్పుడు, కొడుకుని ఎత్తుకున్నప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు, కారెక్కి తిరుగుతున్నప్పుడు నోరుతో కూడా పాపం రాదు. ఉద్యోగం రానప్పుడు, పెళ్ళి కానప్పుడు, పిల్లలు కానప్పుడు, ఇల్లు లేనప్పుడు, కారు లేనప్పుడు, పొలాలు పండనప్పుడు, తెగులు వచ్చినప్పుడు, పేదరికం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అనర్థత వచ్చినప్పుడు, ప్రేమైన వారు కొనిపోబడినప్పుడు, దుఃఖం మన హృదయం ఆవరించినప్పుడు, పేగులు తరకబోతున్నప్పుడు, జీవితం తలక్రిందలైనప్పుడు, కోరికలు బద్దలైనప్పుడు, కళలు చిన్నాభిన్నమైనప్పుడు, జీవితంలో నిరాశ వచ్చినప్పుడు నోటితో కూడా పాపము చేయకుండా ఉంటే యోబు సహోదరులము సహోదరీలం మనమే అంటే తప్పంటారా? అంత దాకెందుకు? ఏదైనా మనం అనుకుని జరగకపోతే వెంటనే దూషించడానికి ఆరంభిస్తాం. అక్కడే పక్కన యోబు బారి ఉంది కదా, ఆమె చెప్పింది దేవుణ్ణి దూషించి మరణము నువ్వు ఎలాగో సావయ్యా అని చెప్పట్లేదు. నువ్వు ఎలాగో చస్తు చనిపోతున్నావు కదా, లేకపోతే చనిపోవటానికి సిద్ధంగా ఉన్నావు కదా, మామూలుగా ఎందుకు చస్తావు, బాగా ఎందుకు చస్తావు, క్షేమంగా ఎందుకు చస్తావు, పాపం చేస్తావు. ఏం పాపం చేయాలా? దేవుణ్ణి దూషించుట. ఎవరైనా దేవుణ్ణి దూషిస్తారా? యోబు లాంటి భక్తుడు ఎలాంటి వాడంట? భూమి మీద అతని వంటి వాడు ఎవడును? వాట్ ఎ మ్యాచ్లెస్ అమేజింగ్ స్టేట్మెంట్. ఇలాంటి ఒక మాట నన్ను గురించి చెప్తే ఎంత బాగుంటుందని నేను ఎన్నిసార్లు అనుకుంటా, కానీ ఎడ చెప్తాడు దేవుడు నన్ను గురించి? మనల్ని గురించి అలాంటి వారిని గురించిన వారు ఒక్కడు కూడా, వాళ్ళ తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. ప్రేమలో అలాంటి వారు ఎవరూ లేరు, దాతృత్వంలో అలాంటి వారు ఎవరూ లేరు, ప్రార్థనలో అలాంటి వారు ఇంకెవరూ లేరు, యథార్థతలో ఆ వ్యక్తి తప్ప అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, నోటి మాటలో ఆ వ్యక్తి తప్ప ఆ వ్యక్తి లాంటి వాళ్ళు ఎవరూ లేరు, యెహోవాయందు భయభక్తులు గల వారిలో అలాంటి ఆ వ్యక్తి తప్ప ఇంకెవరూ భూమి మీద లేరు. భూమి మీద దాకొద్దులే, నిడదవాళ్ళు లేరంటే చాలు అలాగే చెప్తాడంటారా? యోబుని గురించి దేవుడు అన్న భూమి మీద అలాంటి వాడు ఒక్కడూ లేదు. అలాంటి వ్యక్తి దగ్గరికి అన్ని ఇబ్బందులు వచ్చినాయి, కానీ నోరు తెరిచి దేవుని దూషించడానికి ఇష్టపడలేదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునగాక. అలాంటి వాణ్ణి ఆశీర్వదించకుండా దేవుడు ఎలాగుండగలడు? అలాంటి వానికి తిరిగి పూర్వపు క్షేమస్థితి కలగ చేయకుండా దేవుడు ఎలాగుండగలడు? దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించడానికి ఇష్టపడ్డాడు. కనుక ఇక్కడ మనం చూసే సంగతి ఏంటంటే, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. ప్రవర్తనలో నోరు ప్రాముఖ్యమైనది. మొదటిది మనం చూసినాం, ఆరాధించే నోరు. రెండవది చిక్కం పెట్టుకున్న నోరు. మూడవది పాపము చేయని నోరు. నాలుగవది యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 50 వర్స్ 4. అలసిన వానిని మాటల చేత ఊరడించే జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు. ఎలాంటి నోరిది? ఊరడించే మాటలు కలిగిన, జ్ఞానపు మాటలు కలిగిన నోరు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆదరించే నోరు. మనం నోరు తెరిస్తే ఎవరికైనా ఆదరణ వస్తుందా? అంతదాకా ఆదరించబడిన వాళ్ళు కూడా ఆదరణ లేకుండా అవుతారు కదా. అంతదాకా ఆత్మీయులుగా ఉన్నవారు కూడా శరీరాలు అవుతారు కదా.
అంతదాకా బాగున్న వారికి కూడా కలవరం వస్తుంది కదా, అంతదాకా మేలు పొందిన వారు కూడా అమ్మో ఆయన భవిష్యత్ ఇబ్బంది పడే అవకాశం వస్తుంది కదా. అందుకే మనల్ని ఎవరు నమ్మరు, దేవుడు అసలే నమ్మడానికి అది వేరే విషయము. సాతాను కూడా నమ్ముడు తెలుసా, ఎందుకని వానికి కూడా మనం నమ్మకం లేకుండా జీవిస్తున్నాం అంటే ఇంక ఊహించండి. మనం నోరు తెరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు నోరు తెరిస్తే ఏమైంది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆయన నోరు తెరిస్తే ధన్యతల వర్షం ధారావాహికంగా కురిసిపోయింది. మనం నోరు తెరిస్తే శాపవచనాలు నిరంతరం ధారావాహిక స్రవంతిలో పోసి కురిసిపోతాయేమో. మన నోటి ద్వారా ఇతరులకు అన్ని ఇబ్బందులు కలుగుతున్నాయేమో, కష్టాలు కలుగుతున్నాయేమో. కనుక బహుశా మన నోరును ఆదరించే నోరుగా ఉంచుకోవడం అవసరం. మనం లేనివి పోనివన్నీ కల్పించి చెప్పి వారి సాక్ష్యం పాడు చేసి మనుషులను పాడు చేసి జీవితాలు పాడు చేసి ఎలాగ వీలైనంత దాకా పాడు చేయలేని ప్రయత్నం చేస్తాం. కనుక సాతాను కూడా అనుకున్నారు, నన్ను మించిపోయారా మీరు, నేనే అందరిని పాడు చేస్తాను అనుకున్నారేంటి, నన్ను మించిపోయేసారేంటి. అలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ కూర్చున్నారు. వారు బయటికి మాత్రం ఆదివారం ఆరాధన చేస్తారు నోడుతున్నా, అదే నోడుతున్నా సోమవారం నుండి శనివారం దాకా సువార్త ప్రకటించడానికి బదులుగా, ఆరాధన చేయటానికి బదులుగా, ప్రార్థన చేయటానికి బదులుగా, దేవుణ్ణి నామమును బట్టి ఇతరులను ఆదరించడానికి బదులుగా ఏం చేస్తున్నారు, మరి పోట్లాడబెట్టడానికి ట్రై చేస్తుంటారు. భర్తకు భార్యకు, భార్యకు భర్తకు, ఇరుగు పొరుగు వారికి ఏమంత పోట్లాడు పెట్టవలసిన అవసరం ఏముంది, వాళ్ళకి అదే జీవము. అలాగ లేకపోతే భవిష్యత్తు వాళ్ళు బతకలేరేమో. అంటే శత్రు యొక్క చేతిలో వారు వాడబడుతున్న బలమైన సాధనాలు. యేసు క్రీస్తుప్రభు అలాగే చేస్తాడా, పౌలు అలాగే చేస్తాడా, పేతురు అలాగే చేస్తాడా, దావీదు అలాగే చేస్తాడా, దానియేలు అలాగే చేస్తాడా, భక్తిం గారు అంటే అలాగే చేస్తారా, వాళ్ళంత చేయట్లేదు మరి మనం చేస్తున్నామేంటి. దేవుడు అలాంటి ఆత్మ సంబంధమైన స్థితిలోనికి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. కనుక 4వ రకమైన నోరు ఏంటంటే ఆదరించే నోరు. మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళామనుకోండి, వాళ్ళకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, వాళ్ళు హాస్పిటల్లో బాధపడుతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు టైఫాయిడ్ వచ్చింది, వాంతులు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు, ఇట్లే ఉన్నాడు అని అంటే, అవునక్క ఏం కాదులేక ఇలాంటివన్నీ వస్తుంటాయి పోతుంటాయి, ప్రార్థన చేస్తాం, దేవుడు సహాయం చేస్తాడు, ఆయన వాక్కు పంపించి బాగు చేస్తాడు, పొందిన దెబ్బలు చేసి స్వస్థత అనుగ్రహిస్తాడు అని బైబిల్లోని కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసి బయటపడితే మన కాళ్ళు కడుక్కొని నీళ్ళు తాగరా ప్రజలు, అలాగ చేయం మనము. అట్లా నాక జ్వరం వచ్చిందా, మా ఇంటి పక్కల వాళ్ళకి కూడా ఇట్లే జ్వరం వచ్చిందక్క, హాస్పిటల్లో చేరిన 2 రోజుల తర్వాత వాళ్ళు చనిపోయారక్క, అంటే ఏమని అర్థము, నువ్వు చెప్పింది కరెక్టే, మీ ఇంటి పక్కల వాళ్ళకి కూడా జ్వరం వచ్చింది, వాళ్ళు 2 రోజుల తర్వాత చనిపోయారు, కానీ ఇది తీసుకెళ్ళి హాస్పిటల్లో ఇబ్బందిలో ఉన్న వాళ్ళకి చెప్పడము న్యాయమా, వాస్తవమా, మేల, క్షేమమా, ఆశీర్వాదమా, మంచి నోరా ఇది? ఈ నోరేంటి, పురుగులున్న నోరు. ఇంకోసారి చెప్పనా, నాకేం భయం లేదు, ఎందుకంటే మన నోటుకుండేదే అవి. ఏమున్నాయి చెప్పండి, ఉన్నోళ్ళు చెప్పండి, లేనోళ్ళు వద్దులండి. ఎప్పుడైనా సరే ప్రజలు ఇబ్బందిలో ఉంటే అలాగే మనం చెప్తాం, ఎవరికైనా తేలు కరిసిందనుకో, ఇది నల్ల తేలు లేవనుకోండి, కరిసిందనుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, అయ్యో తేలు కరిసిందా, ఏం కాదులేక ప్రార్థన చేస్తాం, బైబిల్లో రాశారు కదా నీవు సర్పములను నాగభాములను తేళ్లను త్రొక్కదు అని ఉంది, ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదని ఉంది. దేవుని వాక్యం నమ్మాలి కదక్క, ప్రార్థన చేస్తాం, దేవుడు సహాయం చేస్తాడండి అని ధైర్యంగా పలికి లేదా ధైర్యపరిచి మనం రావటానికి బదులుగా మనం అబ్బో తేలు కరిసిందే, ఎట్లాంటిదక్క, ఎర్ర తేలక్క, ఎన్ని కొండలు ఉన్నాయక్క, 6 ఉన్నాయక్క, ఎక్కడ కరిసిందక్క, 7వదంతా కరిసిందక్క, అమ్మ 7వదంతా కరిస్తే మా ఇంటి పైన వాళ్ళు కూడా చనిపోయారక్క. ఆ మాట చెప్పడానికి అక్కడికి వెళ్ళావక్క, దానికి ఏమైనా నీకు బహుమానం ఉందా అక్క, దానికి ఏమైనా దేవుడి పుస్తకంలో రాసుకొని ఫలానా ఆమె వెళ్ళి తేలు కరిసి చనిపోతుందని చెప్పింది కనుక ఆమెకి ఇదిగో బహుమానం అని ఇస్తాడక్క, ఏడు కదక్క, మరి వెళ్ళి చెప్పాల్సిన పని ఏముందక్క, ఏదో ఒకటి చెప్పాలి కదన్నా, పోయిన తర్వాత ఎట్లే వచ్చే కట్ అవుతుందన్నా, ఏదో ఒకటి చెప్పగానే ఇలాంటివి చెప్పొద్దు, ఏదో ఒకటి చెప్పమన్నాడు కదా, ఏదో ఒకటి చెప్తాం లేనొద్దు, ఏదో ఒకటి కూడా చెప్పొద్దు. ఏం చెప్పాలా, నోరు తెరిస్తే వాక్యం ఏమన్నా 2 మాటలు దానికి సంబంధించింది తెలిస్తే చెప్పడం, తెలియకపోతే ప్రార్థన చేయడం, బయటపడ్డ వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నా, వాళ్ళు ఎంత ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు, మనకు ఆదరించే మాటలు ఉంటే ఆదరించాలా. మన నోరు తెరిస్తే ఇతరులకు ఆదరణ లేదనుకుంటే మన నోరు తెరవకుండా ఉంటేనే మంచిది. మన నోరు సంగతి మనకు అందరికి బాగా తెలుసు కదా, ఎవరి నోరు సంగతి వాళ్ళకి బాగా తెలుసు, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా తెలుసు, వాళ్ళ స్థానిక సంఘానికి కూడా బాగా తెలుసు,
సాతానికి కూడా బాగా తెలుసు, దేవుడికి కూడా బాగా తెలుసు. ఆదరించే నోరు దేవుడు మన జీవితంలో ఉండాలని కోరుతున్నాడు. నీవు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకున్నాము. ఇప్పుడు ఎన్ని రకాలైన నోరులు చూసాం? 4 రకాల. మొదటి రకం ఏంటి? ఆరాధించే నోరు. రెండవ రకమైన నోరేంటి? చిక్కము పెట్టుకున్న నోరు. మూడవ రకమైన నోరేంటి? పాపము చేయని నోరు. 4 రకమైన నోరేంటి? ఆదరించే నోరు. 5 రకమైన నోరేంటి? ప్రావప్స్ సామెతలు 8:7. ప్రావప్స్ చాప్టర్ 8:7. సామెతలు 8:7. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు డాష్. ఎవరు రాసిన మాట ఇది? ప్రపంచంలో మహాజ్ఞాని సొలొమోన్ రాశాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన నోరు ఏం పలుకుతుందంట? సత్యము పలుకుతుందంట. మన నోరు ఏం పలుకుతుంది చెప్పరేంటి? పలికేవాళ్ళు చెప్పండి, నన్ను చెప్పమంటారా? మన నోరు ఏం పలుకుతుంది? మంచినీళ్ళ వల్లే అబద్ధాలు, ఉదయం నుండి రాత్రి దాకా. అందుకని ఎక్కువసేపు పడుకుంటే కొంతమంది మంచిది. ఎందుకని? అబద్ధాలని చెప్పుకుని ఉంటారు, ఇతరులకు నోటి ద్వారా హాని కలిగించకుండా అయినా ఉంటారు. ఇక్కడ చెప్పబడింది, నా నోరు సత్యము పలుకును. అలాంటి నోరు మనకుంటే ఎంత బాగుందో. దేవుడు అలాంటి నోరు ఇవ్వాలని కోరుతున్నాడు. అందుకని మన నోరు, మన పెదవులు ఏం చేయబడాలి? ఇప్పుడు సున్నతి చేయబడాలి, కాల్చబడాలి. యెషయా గ్రంథము 6:6. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 6:5. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని. 6:6. అప్పుడు ఆ శిరాపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఇద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి. ఇప్పుడు సొల్యూషన్ ఉంది కదా. మన నోరు ఆరాధన చేయదు, మన నోరు చిక్కం పెట్టుకోదు, మన నోరు పాపం చేయకుండా ఉండదు, మన నోరు ఆదరించే మాటలు లేవు, మన నోరు సత్యం మాట్లాడదు. మరి ఇప్పుడు యేసు ప్రభు నోరు వలె మన నోరు ఉండాలంటే ఏం చేయాలా? యెషయా భక్తుడు ఇక్కడ ఒక సొల్యూషన్, అంటే ఒక పరిష్కారం చూపుతున్నాడు. ఏంటా పరిష్కారము? ఆయన నోటికి నిప్పు తగిలింది, ఫైర్ ఆన్ ద లిప్స్. ఆ నిప్పు తగిలినప్పుడు పెదవులు కాల్చబడ్డాయి, నోరు కాల్చబడింది. ఇప్పుడు దేవుని నోరు ఆయనకు వచ్చింది. అందుకే నేను ఎవరిని పంపేదను, ఎవరున్నారు వెళ్ళటానికి? హియర్ ఐ యామ్, సెండ్ మీ, నేనున్నాను, నన్ను పంపించు. మీలో చాలామంది వాక్యం బాగా పరిచయం అనుకుంటా కదా. ఉదాహరణకి మోషేకి సరైన నోరు లేదు, నేను నత్తివాడును, నేను ప్రజల మధ్యకి వెళ్ళలేను, వెళ్ళి నన్ను ఆ మాట వారు నమ్మరు, ఫరో అయితే నా మాట అసలు వినడు, కనుక నన్ను విడిచిపెట్టు అని దేవుని సన్నిధిలో మోషే మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నోరు కలగజేసిన వాడు ఎవరు? నేనే కదా. దేవుడు ఆయనకు నోరు కలగజేసినాడు. సరే ఇప్పుడు నా నోరు సరిగ్గా లేదంటే ఏం చెప్పాడు దేవుడు? నీకు నోరుగా ఉండటానికి అహరోను పంపిస్తాను, ఆయన వచ్చి నీకు నోరుగా ఉంటాడు, నువ్వు వెళ్ళు ఫరో దగ్గర నిలువబడి అన్నాడు. అదేంటి, అహరోను వెళ్ళొచ్చుగా, మరి మోషే ఎందుకు? ఇంకా ఒకరు నోరు ఒకరు శరీరం అంత ఎందుకు? ఆయనే అహరోను పంపించవచ్చుగా. అహరోనికి నోరు ఉంది కానీ వేరేవి లేవని దేవుడు అనుకున్నాడేమో. మోషేకి నోరు లేదు కానీ మిగతావన్నీ ఉన్నాయి. అలాగే పౌలు దగ్గరికి వచ్చేటప్పటికి పౌలకు కూడా బహుశా నాలుక మాంద్యం కలిగిందేమో. ఆయన చెప్పే మాటలు వేరే వాళ్ళకి సరిగ్గా అర్థం కావట్లేదు. కొంతమంది అనుకున్నారు ఆయన పత్రికలు రాస్తాడు బ్రదర్ బ్రహ్మాండలం, ఎక్సలెంట్ హ్యాండీ వర్క్. అయితే ఆయన మాట్లాడితే ప్రసంగాలు చాలా బలహీనంగా ఉంటాయి, సరిగ్గా అర్థం కాదు, ఏదో నోట్లోనే మాట్లాడుతున్నట్లుంటాడు, పాయింట్లు ఉంటాయి కానీ జాయింట్లు లేవని బహుశా అనుకున్నారేమో. అందుకే దేవుడు అపొస్తలైన పౌలుకు నోరు సరిగా లేకపోయినా ఆయన 30 సంవత్సరాలు బలపరిచే మధ్యధరా సముద్రం అంతా కలయి తిరిగి దేవుని కొరకు సమోన్నతమైన స్థానంలో బలమైన సాధనంగా వాడుకోవటానికి ఎలాంటి అభ్యంతర పడలేదన్న సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. అంతెందుకు మన భక్సింగ్ గారి దగ్గరికి వస్తే ఆయనకు కూడా సరిగా నాలుక లేదు, సరిగా అంటే వేరే వారికి అర్థమయ్యేటట్లుగా ఏకదాటిగా ఆయన మాట్లాడలేడు. ఆ బలహీనతను బట్టి దేవుడితో ఆయన ఆరంభంలోనే అన్నాడు, ప్రభువా నాకు నోరు సరిగలేదు, నాకు వచ్చే జీతం అంతా నీకు ఇస్తా, ఆస్తి అంతా ఇస్తా, నన్ను మాత్రము వదిలేసి వదిలేసి అంటే దేవుడు అన్నాడు, ఆ డబ్బులు నాకు అవసరం లేదు, నువ్వే నాకు కావాలా,
నేనేం చేస్తా, నాలుగు సరిగా లేదు కదా, మాటలు కూడా నాకు సరిగ్గా రావు కదా, నేను మాట్లాడేది వేరే వారికి అర్థం కాదు కదా, అయినా పర్వాలేదు కావాలా. ఆయన పాశ్చాత్య దేశాలకు వెళితే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడితే ఆయన మాట్లాడే ఇంగ్లీష్ వేరే వారికి సరిగ్గా అర్థం కాదు కనుక ఆ ఇంగ్లీష్ని వేరే వారు ఇంకా ఇంగ్లీష్లోకి తర్జుమా చేసేవాళ్ళు, ఎంత గాయమవుతుంది. ఉదాహరణకు నేను తెలుగులో మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడే తెలుగు మీకు అర్థం కాలేదు అనుకోండి, నా పక్కన ఇంకో సహోదరుడు వచ్చి తెలుగులో గోదావరి భాషలో మాట్లాడి మీకు తర్జుమా చేసి మీకు చెప్పాడు అనుకోండి, అప్పుడు నాకు ఎలాగుంటుంది? నా మాతృభాషే నాకు మాట్లాడటానికి వీలు కాదే, నా మాతృభాషే నా ప్రజలైన వారికి వివరంగా చెప్పడానికి వీలు కాదే, ఇంతకంటే షాపు ఇంకేముంది, ఇంతకంటే సవాలు ఇంకేముంది, ఇంతకంటే లోటు ఇంకేముంది, ఇంతకంటే నష్టం ఇంకేముంది, ఇంతకంటే ఇబ్బంది ఇంకేముంది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆయనకు నాలుగు సరిగి లేకపోయినా బలపరిచి వాడుకున్నాడు. ప్రపంచమంతట కొన్ని వేల సంఘాలు స్థాపించడానికి దేవుడు సిద్ధపరిచినాడు. పౌలుకు నాలుగు, మోషేకు నాలుగు సరిగి లేదు, పౌలుకు నాలుగు సరిగి లేదు, బక్సింగ్ గారికి నాలుగు సరిగి లేదు, అయినా దేవుడు వాడుకున్నాడు. మనకు నాలుగు సరిగుంది, దేవుడు ఎందుకు వాడుకోవట్లేదు? మరి నాకు నాలుగు బాగుంది, నాకంటే బాగా మీ అందరికీ ఉంది, ఎందుకు వాడుకోవట్లేదు? చెప్పరేంటి ఎందుకు వాడుకోవట్లేదు? ఆయన వాళ్ళు నాలుగే అన్నారు కదా, నా నోటి మాంద్యం కలిగిన వాడిని నా దగ్గరికి రావద్దు మోషే అన్నాడు, పౌలుకు నాలుగు కూడా బాగలేదు, బక్సింగ్ గారు నాలుగు కూడా బాగలేదని అనేవారు. కనుక నాలుగు బాగలేని వాళ్ళని దేవుడు వాడుకున్నాడు ఏంటి? ఇప్పుడు మనల్ని ఎందుకు వాడుకోవట్లేదు? మా నాలుగు బాగుంది ప్రభు, వాడుకోకపోయేవా, గోదావరి అంతా ఒక్కసారి దున్నటానికి సహాయం చేయవా అని అంటే దేవుడు మరి వాడుకోవట్లేదేంటి? దేవుడికి నాలుగు గది కావాల్సింది, హృదయం కావాల. మోషేకి ఏముంది? హృదయం ఉంది. ఏమి లేదు? నాలుగు లేదు. అహరోనికి ఏముంది? నాలుగు ఉంది. ఏమి లేదు? హృదయం లేదు. పౌలుకి ఏముంది? నాలుగు లేదు, ఏముంది? హృదయం ఉంది. బక్సింగ్ గారికి ఏముంది? నాలుగు సరిగా లేదు, ఏముంది? హృదయం ఉంది. ఇప్పుడు మనకి నాలుగు సరిగా ఉంది, ఏమి లేదు? నిజమా? హృదయం లేకపోతే ఇక్కడికి ఎట్లా వచ్చారు? హృదయం లేని వాళ్ళు చేతులు ఎత్తండి. హృదయం లేని వాళ్ళు, గుండె లేని వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎలాగొచ్చారు? మాకు భయం వేస్తుంది మీరు గుండె లేకుండా ఇక్కడికి వచ్చారంటే. గుండె ఉంది, హృదయం ఉంది. హృదయం రెండు రకాలు కదా. మొదటి రకం ఏంటి? నూతన హృదయము ఇచ్చేదను. రెండవ రకం ఏంటి? దుష్ట హృదయము, మోసకరమైన హృదయము. మనకు నూతన హృదయంతో పాటు దేవుడు చెప్తూ వచ్చిన యథార్థమైన హృదయం గల వారికి బలపరచుట కొరక యెహోవా కన్న దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. దేవుడికి కావాల్సింది హృదయమే కాదు, యథార్థమైన హృదయం దేవుడికి కావాలా. గోదావరి ప్రాంతంలో, నిడిదవోలు ప్రాంతంలో యథార్థమైన హృదయం గల వారిని బలపరచుట కొరకే నా కన్న దృష్టి ఇక్కడ సంచారం చేస్తుంది. ఎవరైనా అలాంటి హృదయం కలిగిన వాళ్ళు ఉన్నారా? దేవుడు బాగా మాట్లాడే నాలుగు కలిగిన వాళ్ళు ఉన్నారా? అలాంటి వారి కొరకు నేను సంచారం చేస్తున్నానని బైబిల్లో చెప్పలేదు. నాలుగుతో ఆయనకు అవసరం లేదు. ఆయనకు అవసరమైనంత ఒక్కటే 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 గుండె, హృదయం, యథార్థత. అది ఉంటే దేవుడు వాడుకోవటానికి ఇష్టపడతాడు. అందుకే దావీదును గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా హృదయానుసారుడైన మనుషుడు, మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అన్నాడు, కానీ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ టంగ్, నా నాలుకతో సమానమైన వాడు, లేదా నా హృదయానికి సమానమైన వాడు, నా నోటికి సమానమైన వాడు అని చెప్పలేదు. నా నోటి అనుసారుడు అని దావీదును గురించి చెప్పలేదు. ఎలాంటి వాడు? హృదయానుసారుడు. దేవుడికి ఏం కావాలా? యథార్థ హృదయం కలిగిన వారికి కావాలి. అలాంటి వారు ఉంటే దేవుడు భూమిని తలకిందులుగా చేయాలని ఉద్దేశించి ఉన్నాడన్న సంగతి మనం మరచిపోకూడదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అలాంటి హృదయం మనకుందా? ఇప్పుడు మన నాలుక, మన హృదయం బాగలేదు కనుక ఇప్పుడు మనం సున్నతి చేయబడాలి, కాల్చబడాలి. బైబిల్లో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఇదొక్క సందర్భంలోనూ మాత్రమే నాకు తెలిసి, పాత నిబంధనలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వచనం, అప్పుడు ఆ సిరాపుల్లో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పెట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఎగిరి వచ్చి నా నోటికి తగిలించి అనగా పరిగెత్తుకుని వచ్చి ఎగిరి వచ్చింది. పాత నిబంధనలు ఇదొక్కసారే, కొత్త నిబంధనలు ఒక్కసారి పరిగెత్తి వచ్చినాడు తండ్రి. లూకాసు వార్త 15వ అధ్యాయంలో కుమారుడు దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి పరిగెత్తి మెడ మీద పడి ముద్దు పెట్టుకునే వాక్యంలో మనం చూస్తాం. ఈ రెండు సందర్భాల్లో పరిగెత్తినట్లు ఎగిరినట్లు దేవుడు మనం గమనిస్తా. దేని కొరకు ఆయన పరిగెత్తి వస్తున్నాడు? మన నోటిని బాగు చేయటానికి, మన పెదవులకు కాల్చడానికి. దేవా, నీవు కూడా పరిగెత్తి వచ్చి నా పెదవులకు కాల్చవా, నా హృదయాన్ని కాల్చవా, నన్ను సున్నతి చేయవా, నేను నీ కొరకే వాడబడాలని కోరుతున్నాను. నీ మందిరావరణంలో నా ప్రవర్తన నీవు కోరినట్లు ఉండాలని నా అభిలాష అయినది. ఆ అభిలాష కొరకే నన్ను సిద్ధపరచవా, ఆదరించే మాటలు నాకు దయచేవా, స్తుతించే నోరు నాకు దయచేయవా, పాపం చేయని నోరు నాకు దయచేయవా. అనేక సార్లు
మనం ఇలాంటివి కావాలని కోరుకో. ఎప్పుడైనా ఇలాగ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినామా, ప్రభువా నీ నోరు నాకివ్వు, నీ కళ్ళు నాకివ్వు, నీ చేతులు నాకివ్వు, నీ చెవులు నాకివ్వు, నీ హృదయం నాకివ్వు, నీ కాళ్ళు నాకివ్వు, నావన్నీ నువ్వు తీసుకో అని ఎప్పుడైనా ప్రార్థన చేసామా? అట్లా చేస్తే ఇంకేమైనా ఉందా? పొరపాటు దేవుడు మన ప్రార్థన ఆలకించి ఇచ్చాడనుకో, పాపం ఎవరు చేస్తారు? అబద్ధం ఎవరు చెప్తారు? లోకంలోనంతా లోకాన్ని కాని విధానములు ఎవరు అనుభవిస్తారు? అమ్మో అట్లా చేయకూడదు. మరి ఏమైనా ప్రార్థన చేయాలా? యేసుప్రభువా డబ్బులు నాయనా, కార్య ప్రభువా, ఇల్లి ప్రభువా, ఆరోగ్యమే ప్రభువా, ఎందుకమ్మా కొద్దిగా పాపం చేయాలనుకుంటా? దేవుని చిత్తానుసారములో, దేవుని చిత్తం యొక్క కేంద్రీకృతంలో, భౌతికమైన అక్కర్లు అడగడంలో తప్పలేదు, నేను తప్పని చెప్పట్లేదు. కానీ ఏమని చెప్తున్నానంటే, మనం ఎప్పుడైనా ఆత్మీయమైన వాటి కొరకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లు గుర్తుందా? ప్రభువా నీ నోరు నాకు దయచేయి, నీలాంటి హృదయమే నాకు దయచేయి, నీలాంటి కాళ్ళు నాకు దయచేయి, నీలాంటి చేతులు నాకు దయచేయి, నీలాంటి మనసు నాకు దయచేయి, నువ్వు ఎట్లున్నావో నేను కూడా అట్లే ఉండాలని కోరుతున్నా, దయచేసి అట్లు చేయవా. ప్రభువా ఒక సంవత్సరం నీ కళ్ళు నాకివ్వు, రెండవ సంవత్సరం నీ నోరు నాకివ్వు, మూడవ సంవత్సరం నీ చెవులు నాకివ్వు, నాలుగో సంవత్సరం నీ చేతులు నాకివ్వు, ఐదో సంవత్సరం నీ కాళ్ళు నాకివ్వు, ఆరో సంవత్సరం నీ హృదయం నాకివ్వు, ఇంకేడో సంవత్సరం నీ మనసు నాకివ్వు, ఏడేళ్ళకి నేను నీ రూపంలోకి వచ్చేస్తావు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి వారిని అక్కనే చేర్చుకోడా? అట్లా చేసినట్లు ఎప్పుడైనా మనకు గుర్తుందా? పొరపాటున కూడా గుర్తులేదు. మనకేం నమ్మకం అంటే మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడేమో, అట్లు ఇస్తాడేమో, అందుకని పొరపాటును దాని కొరకు మనం ప్రార్థన చేయము. ప్రభువా నీ నీతి కావాలా, నీ పరిశుద్ధత కావాలా, నీ తగ్గింపు కావాలా, నీ ప్రేమ కావాలా, నీ ఆత్మీయమైన విషయాలు కావాలా, నీ జాలి కావాలా, నీ కనికరం కావాలా, నీ క్షమాపణ కావాలా, నీ గుణం కావాలా, నీ ఆత్మీయమైన లక్షణం కావాలా, అవి నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయము. దాని కొరకు మనం ప్రార్థిస్తే ఎంత ధన్యులై ఉండేవారము. బహుశా అలాంటిది మనకిష్టం లేదనుకుంటా. ఏమిష్టం మరి? మన నైజం పాపం, పాపం వైపు పరుగులు తీసే హృదయం, పాపం చూసే కళ్ళు, పాపం చేసే చేతులు, పాపం వైపు పరుగులు తీసే మనస్సు, కాళ్ళు, ఇవన్నీ పాపపూరితం. అరికాలు మొదలుకొని నడినెత్తిదాకా స్వస్థత కొంచెమైనను లేకుండా పాపము చేసిన ప్రతి మానవుడు, గాడిద వలె సాలదప్పిపోయిన వాడు, ఎద్దు వలె దొడ్డిలో నుండి బయటికి వెళ్ళిపోయిన మానవుడు, కుష్ఠరోగి వలె పాలెము వెలపట్ట ఉన్న మానవుడు, ఇలాంటి మానవుని కరుణాసంపన్నుడైన దేవుడు కరుణించి తన కుమార్నిక సారూప్యంలోనికి తీసుకురావాలని కోరుతుంది. ఇప్పుడు సంగతి ఏంటంటే, ఆయన మనకిచ్చే ఈ ఆత్మీయమైన నోరు అవసరం. పాతకాలంలో సామెత చెప్తారు కదా, ఈ దినాల్లో కూడా చెప్తారు, నోరు మంచిదవుతే ఊరు మంచి. ఎందుకు మనకు ఊరు చెడ్డయింది? ఎంత ఓపెన్గా చెప్తున్నారే, ఐ లైక్ యూ సో మచ్, మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే మీరు ఎంత వాస్తవంగా చెప్తున్నారు. ఎందుకు ఊరు చెడ్డదైందంటే నోరు చెడ్డదైందంట. వెరీ గుడ్. ఇలాంటి ఒప్పుకోలే ప్రభుతో కూడా ఒప్పుకుంటే ఆయన కరుణిస్తాడు. నేనేం అలాగ చేయలేను కదా, కనుక ఆయనతో ప్రభువా ఊరు చెడ్డయింది, కుటుంబం చెడ్డయింది, వీధి చెడ్డయింది, కారణమేంటి నా నోరు చెడ్డయిపోయింది, ప్రభువా నాకు మంచి నోరు కలగచేయి, నువ్వు శరాపలోకాన్ని పంపించు, నిప్పును పంపించు, నా పెదవులు కాల్చుగాక, నా నోరు బాగవునుగాక, నేను పరిశుద్ధుడిని అవునుగాక. ఏంటి నీ నోరు బాగైతే, ఏంటి నీ నోరు బాగైతే, ఇంకా అమలకులతో మాట్లాడటానిక, వెళ్ళి వాళ్ళతో పోట్లాడటానిక, ఎందుకు నోరు బాగా కావాలా? ఉదయం లేచినప్పటి నుండి రాత్రి దాకా ఈ కట్టయితే ఇప్పుడు వాటికి ఇరిగి ముక్కలు అయిపోయి చక్కలు అయిపోయి దుమ్ము అయిపోయి ధూళి అయిపోయింది. అది ఇదేంటో మాంసం నోరు కనుక ఇంకా ఇరక్కుండా ఉంది. ఎందుకు నోరు కావాలి మరి? ఎందుకు యెషయాకు నోరు వచ్చింది? హియర్ ఐ ఆమ్ సెండ్ మీ, నేను ఇక్కడున్నాను, నన్ను పంపించు, నేను నీ కొరకు వెళ్ళాలని కోరుతున్నాను, నీ వాక్యం ప్రకటించాలి, నీ సువార్త ప్రకటించాలి, నీ కొరకు పడిపోయిన వారిని, పాడైపోయిన వారిని, నాశనమైన వారిని, మౌనం వైపు జోగుతున్న వారిని, పాతాళం వైపు పరుగులు తీస్తున్న వారిని నీ కొరకే సంపాదించి కొన్ని తీసుకుని వచ్చి నీ సన్నిధిలో నిలబెట్టాలని కోరుతున్నాను, దానికి నాకు నీలాంటి నోరు అనుగ్రహించు. నీవు మందిరకం పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని, మన నోరు మందిరంలో శుద్ధీకరించబడుతుంది. ఇప్పుడు ఆరో అధ్యాయంలో యెషయా ఎక్కడున్నాడు? ఇంట్లో లేడు. ఎక్కడున్నాడు? కాలేజీలో లేడు. ఎక్కడున్నాడు? వీధిలో లేడు. ఎక్కడున్నాడు? అత్యున్నతమైన సింహాసనం ముందు ఆయన ఆశ్రయం అయి ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులన్నీ కప్పేసాయి. ఇప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మన పైన ఉన్నాడు. ఆయన చొక్కాయి మనలందరినీ కప్పేసింది ఇలాగ. అందుకని
ప్రార్థన చేసేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు లేచేళ్ళొద్దని ఎందుకు చెప్తామంటే మేము బాగా చెప్తున్నాం కనుక మీరు వెళ్ళిపోతే మేము సరిగ్గా చెప్పమేమో లేకపోతే వినేవాళ్ళ సంఖ్య తగ్గిపోతుందేమో అని కదా మా బాధ. మీరు ఎంత తగ్గితే అంత మంచిదే, అలాగని తగ్గిపోద్దండి. దేవుడి చొక్కా మన మీద కప్పబడింది, నువ్వు లేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి లేయాలంటే? చెప్పరేంటి? ఆ చొక్కా తీసుకుని బయటికి వెళ్ళాలా. ఎంత ధైర్యమా చొక్కా తీసుకుని బయటికి వెళ్ళటానికి? ధైర్యమా అధైర్యమా? ఎట్లొచ్చింది నీ చెయ్యి చొక్కా తీయటానికి? ఎట్లొచ్చినాయి నీ కాళ్ళు నడిచిపోవటానికి? ఎట్లొచ్చినాయి నీ మనసు బయటికి వెళ్ళాలని? చొక్కా తీసుకుని బయటికి వెళితే ఆ చొక్కాయి వెలబట్టున్నావు, భద్రతకు వెలబట్టున్నావు, ఆశీర్వాదానికి వెలబట్టున్నావు, ధూమానికి వెలబట్టున్నావు, పరిశుద్ధతకు వెలబట్టున్నావు, నీతికి వెలబట్టున్నావు, విమోచనకు వెలబడిగానే కనిపిస్తున్నావు. ఆయన యొక్క సాన్నిధ్యము షకీనా మహిమకు వెలపట మనం కనిపిస్తుంది. అలాగుండకుందముగా యెషయా దేవుని మంది రావడంలో ఇప్పుడు కాల్చబడిన తర్వాత బయటికి వెళ్ళి ప్రకటించాలని కోరాడు. నేను ఈ మాట చెప్తున్నాడు మీరు అనుకోవచ్చు, మేము ఎక్కడికి వెళ్ళాలండి, ఎవరికి ప్రకటించాలండి, మాకు చదువు రాదు కదండి. దేవుడికి ఎంత అయోగ్యులో అలాంటి వాళ్ళే చాలా అవసరం. చదువు రాదా? నువ్వు దేవుడికి చాలా అవసరం. మాట్లాడటానికి రాదా? ఇంకా నువ్వు దేవుడికి అవసరం. ఇంకా నువ్వు ఏమైనా చెప్పు, నాకు అది రాదు ఇది రాదు ఎన్ని చెప్తావు అన్ని అవసరం. ఇప్పుడు నాకు బాగొచ్చండి, నువ్వు అనవసరం. అరే నాకు బాగొచ్చండి అంటే అనవసరం. రానివాళ్ళు కావాలి దేవుడికి, అయితే మాకెవరికి రాదండి, అయితే అందరు దేవుడికి కావాలి. అంతేనా? జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచడానికి అంటే జ్ఞానం ఎన్నుకున్నాడు, బలమైన వారిని సిగ్గుపరచడానికి బలహీనలను ఎన్నుకున్నాడు, ఉన్నతమైన వారిని సిగ్గుపరచడానికి నీచులైన వారిని, బేస్టింగ్ సామాన్యమైన వారిని ఎన్నుకున్నాడు. ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొద్దవి. భక్సింగార ఆయన దాసులు ఎంతో ప్రయాసపడి దేవుని సన్నిధిలో నిలబడి ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడనగా అగ్రిప్పరాజా ఆ దర్శనానికి విధేయత చూపించి ఈ ఏర్పాటులోనికి మనల్ని తీసుకొని వచ్చినారు. ఇప్పుడు మన నోరు కాల్చబడిందై బయటికి వెళ్ళి ఆ దేవుని యొక్క వాక్యం ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలా? మీ మాదిరి మాకు కూడా మైకులు అరేంజ్ చేసి మీటింగ్లు అరేంజ్ చేస్తే మేము కూడా చెప్తామండి. నాకు తెలుసు మీలో కొంతమంది భవిష్యత్ అలాగా అనుకుంటారని, కానీ దీనికంటే సామాన్యంగా బయటికి వెళ్ళి చెప్పడము ఇంకా ఆత్మీయమైన ఆశీర్వాదం అనుకుంటా, ఇంకా క్షేమం, ఇంకా మేలు. యెషయా దినాల్లో ఇలాగ మైక్ లేదు, యెషయా దినాల్లో ఇలాగ ఆడిటోరియం లేవు, యెషయా దినాల్లో ఇలాగ ప్రజలు చేరి వచ్చేవాళ్ళు కాదు. దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తుంటే ప్రజలు అసలు ఇష్టపడటానికి వినటానికి కూడా ఇష్టపడలేదు. ఆయన వెళ్ళి ప్రకటించినాడు. ఎంతమంది ఎంత ప్రయాసపడ్డారు నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. ఆ మధ్యలో భక్సింగ్ గారు రాయలసీమలో ఒక జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడు ఆయన చూడటానికి ఒక సావకుడు ఒక ఊరి నుండి బయలుదేరాడు. ఆ దినాల్లో బస్సులు లేవు, షేర్ ఆటోలు కూడా లేవు, ఉన్న చాలా అరకూర ఉన్నాయి, వాడికి చాలా డబ్బులు, ఆయన చాలా పేదవాడు కనుక అక్కడి నుండి బయలుదేరితే 2 రోజులు నడిస్తే కానీ రావడనుకుంటా ఆ భక్సింగ్ గారు వచ్చిన స్థలానికి. ఛార్జీకి లేకపోతే భోజనం ఎలాగొస్తుంది? ఏదో బైబిల్ తీసుకున్నాడు, సంచి తగిలించుకున్నాడు, బయలుదేరి వచ్చినాడు. రోడ్డు ఎమ్మడి వస్తుంటే ఒక సహోదరి కనిపించింది, అన్నా ప్రైజులాడు ఎక్కడికి వెళ్తున్నారన్నా, పలానా ఊరు వెళ్తున్నానమ్మా, ఎందుకని అక్కడ భక్సింగ్ గారు వచ్చారంట, వాక్యం వినేసి కలిసి ప్రార్థన చేయించుకోవాలని వస్తున్నాను అన్నా. టిఫిన్ చేశారా? లేదన్నా. లేదమ్మా. అరే టిఫిన్ చేయకుండా ఎలా వెళ్తారన్నా, నా దగ్గర కూడా ఏం లేవు కదన్నా, ఏం చేయాలా? ఆమె ఏం చేస్తుందో తెలుసా? రోడ్డు పక్కన చింత చెట్టు ఉంటే చింతకాయలు రాలుస్తుంది, కోస్తుంది. ఆ చింతకాయలు కొన్ని కోసిన చింతకాయలు ఉంటే ఆ చింతకాయలు కొన్ని తీసి ఆయనకి ఇచ్చింది, అన్నా టిఫిన్కి ఇదన్నా తినండి అని. చింతకాయలు టిఫిన్ తింటే ఇంకేమైనా ఉందా? కానీ ఆకలి, ఏం చేయాలో మరి తోచలేదు. అలాగే వస్తూ ఉంటే ఒక చింతకాయ తింటానికి ప్రయత్నం చేసినాడు, అది ఒకలాగుంది. ఇంకా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇంకో సహోదరి కనిపించింది, ఆమె రోడ్డు దగ్గర ఏదో పని చేసుకుంటుంది, అన్నా ప్రైజులాడన్నా, ప్రైజులాడమ్మా, ఎక్కడికి వెళ్తున్నారన్నా, పలానా ఊరు వెళ్తున్నానమ్మా, ఎందుకమ్మా, ఎందుకన్నా భక్సింగ్ గారు వచ్చారంట, వాక్యం వినేసి ప్రార్థన చేయించుకొని కలిసి వస్తామని వెళ్తున్నా, అట్లానా టిఫిన్ చేశారన్నా? లేదమ్మా. మరి ఏమైనా ఉందా అమ్మా? ఏమి లేదన్నా. ఏమి లేదమ్మా. ఇదిగో ఈ పక్కన సహోదరి దారెమ్మడు ఒక ఆమె కనిపించుకొని చింతకాయలు ఇచ్చిందమ్మా, అవి మాత్రం ఉన్నాయి. అట్లానా? మరి నా దగ్గర కూడా ఏం లేదు కదన్నా. ఆమె ఏం చేస్తుందంటే అక్కడ ఎండి మిరపకాయలని ఎండబెట్టి కొంత కారం పెట్టుకొని ఉంది. ఒక చిన్న పాత్ర తీసుకొని ఆ పాత్రలో కారం పోసి ఇదిగో అన్న టిఫిన్ చేయండి అని కారం తీసుకెళ్ళి, కారంతో ఎవరైనా టిఫిన్ చేస్తారండి? అంత కష్టపడ్డ దినాళ్ళు అవి. ఆ సాకుడు ఏం చేశాడంటే ప్రార్థన చేసుకొని కారం ఒక చేతిలో దోశలో వేసుకొని, చెయ్యి తెలుసు కదా ఇది దోశ, అరచేయి అరచేతిలో వేసుకొని ఇంకో చేతిలో ఆ చింతకాయలు పట్టుకొని ఈ కారం ఇలాగ ఇలాగ చింతకాయ కనిచ్చుకొని తింటూ వెళ్ళాడు. ఆ చింతకాయలన్నీ అయిపోయేలాగా ఊరొచ్చింది. దేవుని కొరకు 60 దినాల్లో
అంత ప్రయాస అంత వేదన అనుభవించినా దేవుడు వారి ప్రయాసం వ్యర్థం చేయలేదు. భక్సింగ్ గారి కన్నీరు అలాంటి వారి త్యాగాలు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తూనే వచ్చినాడు. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించాలని కోరుతున్నా. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. చదివే అవసరం లేదు, ఉద్యోగమే అవసరం లేదు, తలాంతులే అవసరం లేదు. సామాన్యమైన విధానంలో కూడా దేవుడు వాడుకోగలడు. ఎప్పుడు నోరు శుద్ధిగా ఉండి కాల్చబడిన నోరుతో బయటికి వెళితే దేవుడు విషయాన్ని ఎలాగ వాడుకున్నాడో మనల్ని కూడా అలాగే వాడుకోవాలని కోరుతున్నాడు. జీవముగల దేవుని మందిరములో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ సజీవ రాళ్ల వలె మనం ఉండాలని కోరుతున్నాడు. కనుక బయట చాలా రాళ్ళు ఉన్నాయి, జీవము లేని రాళ్ళు. ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రాళ్ళకు జీవము కలిగజేసి జీవముగల దేవుని మందిరావరణంలో కట్టబడే రాళ్ళుగా వాటిని తీసుకుని వచ్చే బాధ్యత మనకుంది. అది మర్చిపోకూడదు. అదొక ఊరు. ఆ ఊర్లో రెడ్డి కులస్తులు ఉన్నారు. వారి దగ్గరికి ఒక సామాన్యమైన యేసుప్రభుని నమ్ముకున్న ఒక సహోదరి కరివేపాకు అంటే తెలుసా, ఆ కరివేపాకు అమ్ముతూ ఒక పెద్ద గంపలో కరివేపాకు పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేది. అంటే చాలా ఇండ్లకి వెళ్ళేది, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేది. ఆమె యేసుప్రభు ఎందు విశ్వాసం ఉంచింది కనుక ఆమె కరివేపాకు ఎవరికైతే అమ్ముతుందో వాళ్ళందరికీ కరివేపాకు అమ్మిన తర్వాత సువార్త చెప్పేది. మనమైతే అలాంటి స్థితిలో ఉంటే అలాగ చెప్తామా? ఆమె అలాగ సువార్త చెప్తే కొంతమంది అంగీకరించేవారు, కొంతమంది నిరాకరించేవారు. ఇప్పుడు ఆమె ఆ ఊర్లో ఉన్న మందిరానికి వచ్చింది. అక్కడ ఒక సేవకుడు, సేవకురాలు ఉండేవాళ్ళు. సేవకురాలు దగ్గరికి వచ్చి, అక్క నేను ఇలా కరివేపాకు అమ్ముతున్నానక్క, చాలా మంచిది, దేవుడిని ఆశీర్వదిస్తాడు, నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళొచ్చు, నువ్వు ప్రతి వాళ్ళకి సువార్త చెప్పవచ్చు. అవునక్క, సువార్త చెప్తున్నాను, కానీ నాకు కొన్ని సువార్త కరపత్రికలు ఇవ్వండక్క, నేను ఇస్తాను. నీకు చదవచ్చా? చదువు రాదు. మరి ఎవరైనా దీంట్లో ఏం రాశారని అడిగితే ఏం చెప్తావు? చదువుకోండి మీరే, నాకు కూడా చెప్పండి ఏం రాశారో అని చెప్తానక్క అనింది. సరే, సేవకురాలు ఆమె విశ్వాసాన్ని గణపరిచి ఆమె కొన్ని సువార్త కరపత్రికలు ఇచ్చింది. ఆమె ఆ గంపలో కరివేపాకు తీసుకొని సువార్త కరపత్రికలు తీసుకొని ఆ ఊరు వీధులు తిరిగి అలా కరివేపాకు ఇచ్చి సువార్త కరపత్రికలు కూడా ఇచ్చేది. అలా ఒక ఇంటికి వెళ్ళింది. ఒక ఆమెతో మాట్లాడుతుంది. ఆమె కరివేపాకు అమ్మిన తర్వాత సువార్త పత్రికలు ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత దేవుడు ఆమెను దర్శించినాడు. ఆమె రక్షించబడి ఆమె రెడ్డి కులానికి చెందినది. రోజులు గడిచిపోతూ వచ్చినాయి. ఇప్పుడు ఈ కరివేపాకు అమ్మే ఆమె చెప్పింది, అమ్మా దేవుని మందిరానికి రా అంటే మాకెక్కడ కుదురుతుంది, ఇక్కడ అన్ని చాలా ఇబ్బందులు ఉంటాయి కదా, వస్తే ప్రజలు ఏమనుకోరు, చూసిన వాళ్ళు వాళ్ళు కూడా అక్కడికి వెళుతున్నారేంటి, మతంలో దిగిపోయారేంటి అని అనుకుంటారుగా అని చెప్పింది. దినాలు రానే వచ్చినాయి. అప్పుడు ఆ కరివేపాకు అమ్మే ఆమెకి ఏం చెప్పిందంటే, రేపు మీ సార్ వస్తాడు, మీ ఆయన సార్ వస్తాడమ్మా, ఆయన ఎక్కడ ఉన్నాడమ్మా అని అడిగింది. అప్పుడు ఆమె చెప్పింది, ఓనర్ అమ్మా ఆయన గల్ఫ్లో కువైట్లో ఉన్నాడు, వస్తున్నాడు అని. సరేనమ్మా మంచిది, ఆయన వస్తే నేను ఆయనకు కూడా సువార్త చెప్తానమ్మా అనింది. అలే బలిదానవే, నాకు చెప్పినట్లు నువ్వు ఆయనకు చెప్తే ఎట్లా, ఆయన తిట్టేస్తాడు, నేను తిట్టినా పర్వాలేదమ్మా, మీరు కరివేపాకు తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు, నా పని ఏంటంటే కరివేపాకు అమ్ముడితో పాటు సువార్త కూడా చెప్పడమే నా పని. సరే ఆయన రానే వచ్చినాడు. కథకు ఒకవైపు ఇది. కథకు రెండో వైపు ఏంటంటే, ఆయన కువైట్లో ఉన్న దినాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా వెళ్ళాడు. ఆయన దగ్గర పనిచేసే ఒక ఆయన ఏం పని చేసేవాడంటే, కొంతమంది లేబర్ని అంటే కార్మికులను తన దగ్గర ఉంచుకొని బిల్డింగ్లు కట్టించే పనిలో నిమగ్నమైన కాంట్రాక్టర్. తన దగ్గర పనిచేసే ఒక చిన్న పనివాడు ఆయనకి యేసుప్రభుని గురించి చెప్పాడు. తను కొన్ని ఇబ్బందుల్లో యేసుప్రభుని అంగీకరించినాడు. కానీ తను యేసుప్రభుని అంగీకరించినానని భారతదేశంలో ఉన్న కుటుంబానికి చెప్పలేదు. భారతదేశంలో ఉన్న ఆయన భార్య మేము యేసుప్రభుని నమ్ముకున్నామని ఆయనకు చెప్పలేదు. ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు యేసుప్రభుని నమ్ముకున్నారు. ఆయన ఇండియాకి రానే వచ్చినాడు. కరివేపాకు అమ్మేమో వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తర్వాత ఆయన కనిపించినాడు. అయ్యా యేసుప్రభుని నమ్ముకోయ్యా, నీ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా అని ఆమెకు తెలిసినట్లు ఆమె చెప్పడం ఆరంభించింది. ఆయన చెప్పడానికి బయటకి ఏం మాట్లాడాలి తోచకుండా సరే 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 అలాగంటూ ఉన్నాడు. కొన్ని రోజులు గడిచిపోయినా ఆయనకు అనారోగ్యం వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కరివేపాకు అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళింది. ఆమెతో అనింది, ఏంటమ్మా కరివేపాకు తీసుకోరా అంటే తీసుకోము ఈరోజు. ఎందుకమ్మా అంటే ఏం వంటలు చేయట్లేదు. ఎందుకమ్మా అమ్మా, ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, ఏం వంటలు చేస్తాం, చాలా దిగులుతో ఉన్నాం. అట్లా అమ్మా మేము ప్రార్థన చేస్తాంలే అమ్మా, సార్ కూడా నమ్ముకునేటట్లు. ఏం ప్రార్థన చేస్తావు, పెద్ద పెద్ద డాక్టర్ల చేత కావట్లేదు, రోగం బాగా చేయడానికి నువ్వు ప్రార్థన చేసి బాగా చేస్తానంటావేంటి? అవునమ్మా నేను ప్రార్థన చేస్తే బాగా చేస్తానని కాదు, నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆలకించే దేవుడు డాక్టర్ల కంటే గొప్ప డాక్టర్, పరమ డాక్టర్, ఆయన బాగా చేస్తాడు ఖచ్చితంగా. మీ అన్ని మీ నిన్ను బాగా చేసి మీ జీవితాలను మార్చేసి మీ కుటుంబం అంతా మందిరంకి వచ్చేటట్టు చేస్తాడు. ఏమనుకున్నావు ప్రార్థన అంటే? అదేంటమ్మా అంత గట్టిగా మాట్లాడుతున్నావు? గట్టిగా మాట్లాడే సమయం వచ్చిందమ్మా, అందుకే గట్టిగా మాట్లాడుతున్నా.
అప్పుడు ఆ ఓనరమ్మ చెప్పింది, సరే వచ్చి నువ్వు ప్రార్థన చేయంటే అమ్మ నేను ప్రార్థన చేస్తే బస్సు నీకు ఇబ్బంది ఏమో కదా, మా సేవకురాలు ఉంది ఆమెను తీసుకొని వస్తాం, మా ఇద్దరం కలిసి హాస్పిటల్కి వచ్చి అక్కడ ప్రార్థన చేస్తాం. ఏ బెడ్లో ఉంటారమ్మా? మీరు అక్కడికి రండి, అక్కడికి అనిపిస్తాంగా, మా ఆయన అడుగుతా, ఆయన మీకు అనుమతి ఇస్తే పర్మిషన్ ఇస్తే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. సరే సేవకురాల దగ్గరికి వచ్చి చెప్పింది, అక్క మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలా. ఎవరమ్మాయి వాళ్ళు? నేను ఇలాగ సువార్త చెప్తున్నా, ఒక ఆమె రక్షించబడింది కదా, ఆమె భర్త బయటకు క్వైట్ నుండి వచ్చినాడు, అనారోగ్యానికి గురయ్యాడు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు, అటు ఇటు అంటున్నారు, చెప్పలేరక్క, అందుకని వెళ్ళి ప్రార్థన చేస్తాము. వాళ్ళు ఇష్టప్రవణ గురించి ఇష్టపడకపోతే ఎట్లా, పర్వాలేదక్క, నేను గట్టిగా మాట్లాడతాగా, మీకెందుకు, మీరు ఊరికే ప్రార్థన చేయండి అక్క అన్నప్పుడు ప్రార్థన చేయండి అంతే, మిగతా మాట్లాడినా నేను మాట్లాడతా. అరే ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది నీకు? కరేపాక అమ్మే అమ్మే వచ్చిందక్క. దేవుడు సామాన్యమైన వారిని ఎంత బలంగా వాడుకుంటారు చూసారా. సరే సేవకురాలు ఆమెతో పాటు హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ ఈయన రోగి మంచం పడక మీద ఉన్నాడు, రక్షించబడిన ఆమె పక్కన నిలబడి ఉంది. ఆయనకు అనగా భర్తకు రక్షించబడినానని తెలియకుండా, భర్త ఈమెకు రక్షించబడినానని తెలియకుండా వాళ్ళిద్దరూ అలాగే మౌనంగా ఉండిపోయారు. ఈ సేవకురాలు వెళ్ళి, మేము ప్రార్థన చేయటానికి వచ్చాం, మీరు అనుమతిస్తే మేము ప్రార్థన చేస్తామంటే పడక మీద ఉన్నాయని అన్నాడు. సరే ఈయన పక్కనున్నింది, ఆయన సరే అన్నాడు కదా, చేయండి, మంచి అవకాశం కదా, చేయండి అని వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు కనికరించినాడు. ఆ తర్వాత ఆయన స్వస్థితుడై ఇంటికి వచ్చాడు. కరేపాక మేము ఒక రోజు వెళ్ళింది, ఏమా సార్ బాగా ఇంటికి వచ్చినాడు కదా. అవును బాగా ఇంటికి వచ్చినాడు, మీరు ప్రార్థన చేశారు కదా, దేవుడు ఆలకించినాడు. అదేనమ్మా నేను చెప్పాను కదా నీకు, మా దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడని. సరేనమ్మా మందిరానికి రండి. మందిరానిక? ఏమనుకుంటారు మేము మందిరానికి వస్తే? ఏమనుకోరులేమ్మా, మీరు కూడా మనుషులే అనుకుంటారు, అంతకంటే ఇంకేమనుకోరుగా. ఏమమ్మా నువ్వు రోజు రోజు గట్టిగా మాట్లాడుతున్నావేంటి, మరి ఏం చేయాలమ్మా, మెత్తగా మాట్లాడుతుంటే మీరు వినట్లేదుగా. సరే ఆయనతో చెప్పు, మా ఆయనతోనా, ఆయన వస్తామంటే నేను కూడా వస్తాను ఆయనతో అనింది. ఏం సార్? ఆ చెప్పమ్మా, మీరు రోగంలో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు కనికరించి మిమ్మల్ని బాగా చేశాడు కదా. అవునమ్మా బాగా చేశాడు, మరి మందిరానికి రావచ్చు కదా సార్. వస్తాంలే అమ్మా నిదానంగా, చూసి వస్తాంలే ప్రార్థన చూసి వస్తామంటే కష్టం సార్, ఇంకోసారి హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. ఇంకొకసారి హాస్పిటల్కి పోవడం మేలా మందిరానికి పోవడం మేలా, మీరే కోరుకోండి సార్, ఏది కావాలనుకుంటే అది మీ ఇష్టము అనింది. ఏంటమ్మా అట్లా మాట్లాడతావంటే, మాట్లాడమని దేవుడు చెప్పాడు సార్, అందుకే మాట్లాడుతున్నా. అదేంటమ్మా నువ్వు రోజు కరేపాక అమ్మే దానివేంటి, ఇప్పుడు పాస్టమ్మ మాదిరి మాట్లాడుతున్నావు, కరేపాక అంతా పక్కన పడేసి యేసుప్రభు మందిరము సువార్త అంటున్నావేంటి? కరేపాక మీద ఊరికే కడప కొరకు సార్, యేసుప్రభుని గురించి చెప్పేది ఆత్మ కొరకు సార్, నువ్వేమేమో మాట్లాడుతున్నావు మాకేం అర్థం కావట్లేదు, సరే ఒక రోజు వస్తామలే అని. ఇప్పుడు ఆయన అన్నాడు, ఆ కరేపాక అమ్మాయిని పిలిచి, అమ్మాయి నేను ఎవరికి తెలియకుండా యేసుప్రభు నమ్ముకున్నాను, నా భార్యకి చెప్పొద్దు నేను యేసుప్రభు నమ్ముకున్నానా నేను. అట్లానా సార్ మీరు నమ్ముకున్నారా? సార్ మీరేమనకపోతే నేను ఒకటి చెప్తాను సార్ అని. చెప్పమ్మా మీరు ఏమనరంటేనే చెప్తాను సార్. నేనేం అనను. నిజమా సార్? ఏమన్నారు కదా. ఆ ఏమనను, మీ భార్య కూడా యేసుప్రభు నమ్ముకునింది సార్. అట్లనా? నిజం సార్? ఎప్పుడు నమ్ముకునింది? చాలా కాలమైంది సార్ నమ్ముకుని, మరి నాకు చెప్పలేదేంటి? మీరేమన్నా అంటారేమో, బాధపడతారేమో, భయపెట్టిస్తారేమో అని మీకు చెప్పలేదు సార్. సరే ఆమె భార్య దగ్గరికి వెళ్ళాడు ఆయన పరిగెత్తి, ఏంటమ్మా అని చెప్పండి, యేసుప్రభు నమ్ముకున్నావంటే అప్పుడు వెళుతుంటా మందిరానికి. మేడం గట్టికి చెప్పండి, సార్ కూడా నమ్ముకున్నాడు అంటలే. ఆమెకు ఒళ్ళంతా సంతోషం వచ్చింది, నమ్ముకున్నారండి మీరు కూడా, అవును నమ్ముకున్నా. ఇద్దరు కలిసి అలాగే అత్తుకున్నారు. ఓ యేసు నీ ప్రేమ ఎంత మహనీయము. ఈ ఇద్దరు రెడ్డి కులాస్తులను ప్రభువులోనికి తెచ్చింది ఎవరో తెలుసా? విద్య లేని కరేపాకమ్మే సామాన్యమైన స్త్రీ. ఇక్కడ ఎవరైనా కరేపాకమ్మే వాళ్ళు ఉన్నారా? ఒక సామాన్యమైన పని చేసే అమ్మాయే ఇద్దరు అలాంటి వారిని ప్రభువులోనికి ఎంతో సున్నితంగా క్షేమంగా తెచ్చింది. వీళ్ళ కథ ఇంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఆయన ఆ జిల్లా కేంద్రంలో సంఘానికి ఎల్డర్ అయ్యాడు. ద మోస్ట్ సింపుల్ ఎల్డర్ ఆఫ్ దట్ రీజన్. ఆ ప్రాంతంలో చాలా ఆత్మీయమైన ఎల్డర్ అయ్యాడు. దేవుడు ఆయన గర్భాన్ని పిల్లల్ని ఇచ్చినాడు. పిల్లలు ఇంత ఎంత వృద్ధి చెందారు. బహుశా వారి పిల్లలు పిల్లల యొక్క పరిచయం మీరు కూడా అనుభవించుంటారేమో. వాళ్ళ పేరు చెప్పను, ఇప్పటికీ వాళ్ళ భూమి మీద ఉన్నారు. ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత గొప్పవి. ఎప్పుడైనా ఆంటీ దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆంటీ మీరేంటి ఎక్కడో ఉన్న వాళ్ళు ఏమేమో చేస్తున్న వాళ్ళు మందిరానికి వచ్చి ఇలాగైనారంటే, బ్రదర్ దేవుని దయ, కరేపాకమ్మే అమ్మాయి యొక్క ప్రార్థన. ఇప్పటికీ కరేపాక అమ్మే అమ్మాయి ఆ ఇంట్లో కుటుంబ సభ్యురాలు. దైవమా
ఇది ఏమి కార్యం. దేవుడి దినాన్ని చేయాలని కోరుతున్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, ఆయనలో మార్పు లేదు. ఈ మధ్యాహ్నం ప్రభువా నా నోరు కూడా కాల్సు, నా పెదవులు కాల్సు, నేనున్నాను, నన్ను పంపించు. ప్రభువులలో పాలు పొందువారైనా పొందని వారైనా మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉండండి. కళ్ళు తెరిచి చూడొద్దు, బయటకు అటు లేచిపోవద్దు. పరిశుద్ధాత్ముడు మన మధ్య ఆత్మస్వరూపిగా సంచరిస్తున్నాడు. మన హృదయములను పరిశోధిస్తానికి ప్రతి వాని యొక్క హృదయం తడుతున్నాడు. వాక్య వెలుగులో మన మన జీవితాలను మనం పరీక్షేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతన పరచబడాలని, మాలో వర్ధల చేయాలని, మీ వాత్సల్యత మేము పొందాలని మాట్లాడుతూ వచ్చినందుకే స్తోత్రాలు. యేసు ప్రభువా, ఈ భూమి మీద ప్రభు మా రక్షణ మేము ఏ విధంగా కొనసాగించుకోవాలో, అంతం వరకు ఏ విధంగా ముందుకు సాగాలో మాట్లాడుతూ వచ్చినారు. ఏదో పైకి భక్తి కలిగి ఉండి శక్తిని ఆశ్రయించిన వారిగా ఉండకూడదని, ప్రభు అంతం వరకు కొనసాగించుకోవాలని ప్రభు మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖనాలు బట్టి స్తోత్రాలు. జీవం గల దేవుని యొక్క సంఘంలో మమ్మల్ని అంగములుగా చేసినావు. మా ప్రవర్తన ఏ విధంగా ఉండాలో, మా క్రియలు ఏ విధంగా ఉండాలో మాతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, నీ వాక్య వెలుగులో మా జీవితాలు మిమ్మల్ని పరీక్షించుకుని చుండగా సహాయపడమని యేసుక్రీస్తు వారి నామములు స్తుతించి ప్రార్థించి వాడుకునిచున్నాం తండ్రి. ఒక నిమిషం మౌనంగా వాక్య వెలుగులో మనం పరీక్ష చేసుకున్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు తను అప్పగింపో రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై విరబడిన శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుండకై దీనిని తినమని ప్రవేశాలు వచ్చాను. ప్రేంగుల మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మా పాపముల కొరకు, మా దోషముల కొరకు, మా అతిక్రమ క్రియలు బట్టి గాయపరచబడి దంచబడి మెత్తగా చేయబడిన మీ శరీరాన్ని బట్టి స్తోత్రాలు. చేతుల్లో చీలలు, పాదంలో చీలలు, డొక్కలో బలిపోటు, ఇప్పుడు నాడు చాలబడి దునపడింది. శిరస్సు మీద ముండ్ల కిరీటం, మిమ్మల్ని చూసి అపేక్షించినట్లుగా చూడనల్లని వాడిగా మా కొరకాయి ప్రభా నేను మెత్తగా చేయబడినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, మా పాప స్వభావాన్ని మీరు తీసుకొని మమ్మల్ని క్షమించి నీతిబంధులుగా చేసి యోగ్యంగా మీ శరీరంలో పాలు పొందేవారు సిద్ధపరుస్తున్నందుకే స్తోత్రాలు. పాపాన్ని బట్టి దూరస్థులైన మమ్మలను, శాపగ్రస్తులైన మమ్మలను కలువరు చిందించిన రక్తం ద్వారా మా పాపను క్షమించి క్రీస్తు చేస్తున్నందు సమీపిస్తులుగా చేస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ పాత్ర ఎత్తుకొని మా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారిని నామములు సమర్పిస్తున్నావు తండ్రి. ఎవరైతే సిద్ధంగా ఉన్నారో అలాంటి వారు మీ కుడి చేయి మీ తలకంటి ఎత్తిగా చూపించండి. పాత్ర మీదకి రాబడినప్పుడు ఒక చిన్న ముక్క చేతిలో వేస్తారు, అది తీసుకొని ప్రార్థన పూర్వకంగా పాలు పొందవలసినగా మీకు మనవి చేస్తున్నాం. ప్రభుబల్ల సమయంలో బయటకు అటు తిరగొద్దు. ప్రార్థనా పూర్వకంగా యోగ్యంగా ప్రభుబల్లలో పాలు పొందటానికి సిద్ధపడదాం. పాత్ర మీ లైన్లోకి వచ్చినప్పుడే మీరు సిద్ధంగా ఉండడానికి తీసుకోవడానికి ప్రయత్నించండి. పాత్ర ప్రభుబల దగ్గరికి వచ్చినాక నేను ప్రభుబలలో పాలు పొందలేదు ఇవ్వండి అనని మీరు అనకూడదు. మీ సిద్ధపాటు మీ దగ్గర వచ్చినప్పుడే చూపించాలి. ఆ ప్రకారం ఏమైనా పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఇది అనేక పాప క్షమాపణ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన కృతజ్ఞ బంధనాన్ని ప్రభు సెలవిచ్చాను. ప్రేంగుల మా తండ్రి, కలువరు సెలవులు చెందించిన నీ అమూల్యమైన ప్రశస్తమైన పుణ్య రక్తాన్ని బట్టి వందనాలు. మా జన్మ కర్మ పాపను క్షమించి నీతి మందులుగా చేసి కుటుంబముగా సంఘములో చేర్చినారు. నీ రక్తం ద్వారా దినదిన శుద్ధీకరిస్తూ పరిశుద్ధమైన సంఘముగా దినదినము కడుగుతూ ప్రభు మీ భూమి మీద రాజ్యం కొరకే పెండ్లు కుమార్తెగా సిద్ధపరుస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ మా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి నామములు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. లేచి నిలబడి
పాడబడుకునే సమయంలో ఎవరైతే ప్రభుకి తమ హృదయాలు అప్పగించినారో అలాంటి వారు కానుకలు సమర్పిస్తారు. పెద్దపాడు పుస్తకంలో పాట సంఖ్య 599, విశ్వాస సహితముగా ప్రకటించుడి యేసుని. 599 పాద పెద్దపాడల పుస్తకంలో 504, సహితముగాను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని, నిత్య జీవము చేపాటి సత్య వేదము చేబూని, నిత్య జీవము చేపాటి సత్య వేదము చేబూని, పవిత్ర హృదయము సహితముగాను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని, నీతిని బాటిని కోరి నిజమైన విశ్వాసులుగా, నీతిని బాటిని కోరి నిజమైన విశ్వాసులుగా, ఓటును ప్రేమను కలిగి ఓ ఆరుడి విజయముతో, ఓటును ప్రేమను కలిగి ఓరాడుడి విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని, ఆకాశమునానుండి కలిగిన దర్శనమునకు, ఆకాశమునానుండి కలిగిన దర్శనమునకు, అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో, అవిధేయత విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని, యేసు మనసు కలిగి సత్క్రియలను జరిగించి, క్రీస్తు మనసు కలిగి సత్క్రియలను జరిగించి, యోధులు గానిలు చూడి పోరాడుడి విజయముతో, యోధులు గానిలు చూడి ప్రకటించుడి యేసుని, విశ్వాస సహితముగాను ప్రకటించుడి యేసుని.
నా దేవాని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఆదివారమున ప్రభు దినమున మరణం జయించి తిరిగి లేచిన పునరుత్థాన దినములో ఈ ప్రత్యేకమైన ఘనమైన మనోహరమైన ప్రతిష్ఠింపబడిన ప్రభు దినములో ప్రతిష్ఠితులై వారు వారు భాగం అనుగ్రహించి మీరు మహింపొందండి. పాటల్లోనూ చక్కని స్వరములతో సంగీతములతో మిమ్మల్ని స్తుతించడానికి కృపను గ్రహించినందుకు వందనాలు. ఆరాధన వర్తమానాన్ని బట్టి బాల దగ్గర అప్రవ వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధన గంభీరమైన సమయాన్ని బట్టి వందనాలు. ముఖ్యంగా ప్రభులలో పాలు పొందినందుకే స్తోత్రాలు. మీరే మా మధ్య అత్యున్నతమైన సింహాసనాసీనుడిగా ఉండి మిమ్మలను మీరే మహిమపరుచుకున్నందుకే స్తోత్రాలు తండ్రి. మీ ఆత్మీయ సంచారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరే మా సమాధానకర్తగా మా ఐక్యత కేంద్ర బిందువుగా నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. మమ్మలను మా కుటుంబాలను ప్రభు వ్యక్తిగతంగా కుటుంబముగా మా సంఘాలను మీరు ఆశీర్వదించి దీవించండి. మీరు కోరిన స్థాయిలో ఆత్మీయంగా ఎదగటానికి మమ్మలను సిద్ధపరచవలసినగా ప్రార్థించున్నారు. సంపూర్ణమైన ఆశీర్వాదాలు పంపించమని వారంత పరిచయ కొరకై మమ్మల్ని ఆయుతుపరచమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడొచ్చిన మనకందరికీ సగలపాడి పరిశుద్ధులందరికీ ప్రభువు వరకు తోడై ఉండునుగాక.